అయితే డిస్కస్ చేద్దాం సో లాస్ట్ వీడియోస్లో మనం గ్రామం అంటే ఏంటి మండలం అంటే ఏంటి జిల్లా అంటే ఏంటి సో వాటి గురించి అయితే డిస్కస్ చేసాం సో ఇప్పుడు గ్రామంలో కొన్ని పనులు ఎవరు నిర్వర్తిస్తారు సో వాటికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చూద్దాం సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాడు రంగాపురం గ్రామానికి చుట్టూ నదులు కొండలు ఎక్కువగా ఉండడం వల్ల వర్షం పడినప్పుడు నది అనేది పొంగిపోయి వాళ్ళ ఊరిలోకి మొత్తం నీరు అనేది ప్రవేశించిందట సో దాంతో వీధులన్నీ నీటితో నిండిపోయి కుళాయిలు అనేవి విరిగిపోవడం చుట్టూ బురద విద్యుత్ అనేది పోవడం ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయన్నమాట సో ఈ సమస్యల్ని ఎవరు తీరుస్తారు ఎవరు పట్టించుకొని ఎవరు వాటికి బాధ్యత వహిస్తారు అంటే సో దాని గురించి ఇచ్చాడు గ్రామంలో సమస్యలు పరిష్కరించడానికి మనకి గ్రామ పంచాయతీ అనేది ఉంటూ ఉంటుంది సో గ్రామంలో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా గ్రామ పంచాయతీ బాధ్యత వహిస్తూ ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించుకు పరిష్కరిస్తూ ఉంటుంది అన్నమాట అలాగే గ్రామ స్థాయిలో ఉన్న బడి కానీ పశువైద్యశాల పోస్ట్ ఆఫీస్ అంగన్వాడీ ఇలా కొన్ని సంస్థలన్నిటికీ గ్రామ పంచాయతీయే బాధ్యత వహిస్తూ గ్రామంలో ఉన్న ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇలా ప్రజల కోసం ప్రభుత్వం ప్రభుత్వం చేత ఏర్పాటు చేసే కొన్ని సంస్థల్ని ప్రభుత్వ సంస్థలు అంటారు సపోజ్ స్కూల్ కానీ ఇప్పుడు మనకి స్కూలు పోస్ట్ ఆఫీసు అంగన్వాడీ ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థల కిందే మనం చెప్తూ ఉంటాం సో ప్రభు ప్రభుత్వ సంస్థల్లో భాగంగా గ్రామ పంచాయతీ గురించి ఇచ్చాడు ఇక్కడ మోహన్ అనే ఒక అతను రేషన్ కార్డు కోసం తన కూతురు అరుణాన్ని తీసుకొని వెళ్తాడనమాట గ్రామ రెవెన్యూ కార్యదర్శి దగ్గరికి వీఆర్ఓ దగ్గరికి వెళ్తారు సో వెళ్ళిన తర్వాత సో వెళ్ళిన తర్వాత తను చెప్తాడనమాట డీటెయిల్స్ అన్నీ సో ఇలా నా పేరు ఇది నేను నాకు రేషన్ కార్డు అనేది లేదు కాబట్టి నేను రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చానని చెప్పగానే వెంటనే ఆ వివరాలన్నీ నమోద నమోదు చేసుకొని అతనికి రేషన్ కార్డు మంజూరు చేసేలాగా చేస్తూ ఉంటారు అలాగే అవే కాకుండా మనకి ఎవరైనా పంటల వివరాలు కానీ సో అలాంటివన్నీ కూడా ఈ గ్రామ స్థాయిలో విఆర్ఓలు చూసుకుంటూ ఉంటారు సో ఇక్కడ చూస్తే ఈ ఏదైతే రేషన్ కార్డు కోసం వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారో అది తహసీల్దార్ కార్యాలయం వారు ఆన్లైన్లో ఆ వివరాలు అనేవి నమోదు చేసుకొని అది పైన ఎవరైతే జిల్లా పౌర సరఫరాల అధికారి ఉంటారో అతనికి పంపించడం జరుగుతుంది సో అతను వాటన్నింటినీ కూడా చూసి సరిగ్గా ఉన్నాయా లేవా డీటెయిల్స్ అవన్నీ కూడా చూసి మనకి వారికి రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తారు ఆ రేషన్ కార్డు అనేది ఈ ఎవరైతే తహసీల్దార్ గారు ఉంటారో అతని దగ్గరికి రావడం జరుగుతుంది అతను ఎవరైతే వారి యొక్క ప్రజలు ఉన్నారో అతనికి వాళ్ళకి ఈ రేషన్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అలా ఏంటంటే రేషన్ కార్డ్స్ మనకి తహసీల్దార్ తహసీల్దార్ దగ్గర నుంచి రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఇలా మనకి ఒక్కొక్క పని నిర్వర్తించడానికి ఒక్కొక్క అధికారి అనేవారు ఉంటారు సపోజ్ వీఆర్ఓ కనుక చూసుకుంటే పంటల వివరాలు కానీ ఇలాంటివన్నీ చూసుకుంటారు అలాగే గ్రామస్థాయిలో ఈ జనన మరణాల రేట్ అనేది సారీ వారి యొక్క వివరాలు అనేవి నమోదు చేయడానికి పంచాయతీ కార్యదర్శి సెక్రటరీ ఉంటారు సో ఇలా ఒక్కొక్కరు గ్రామ స్థాయిలో కూడా ఒక్కొక్క చేయడానికి ఒక్కొక్కరు ఉంటూ ఉంటారనమాట పో సపోజ్ ఉత్తరాలు అందించడానికి పోస్ట్ మ్యాన్ కానీ వీళ్ళ అలాగే ఇక్కడ మీకు తెలుసు అనే దాంట్లో కనుక చూసుకుంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఇంతకుముందు మనకి ఆధార్ కార్డ్స్ అనేవి మంజూరు చేయడం జరిగింది సో ఇది ఆధార్ కార్డ్స్ మనకి ఇచ్చినప్పుడు కంటి కంటికి ఫోటో తీయడం అనేది మీ అందరికీ తెలిసిందే సో కంటిలో ఐరిస్ అనే దానికి కెమెరాతో ఫోటో అనేది తీస్తారు ఈ ఐరిస్ కెమెరాని ఎవరైతే కనుక్కున్నారంటే మిమిజోయ్ సో మిమిజోయ్ అనే అతను ఈ ఐరిస్ కెమెరాను కనుక్కున్నారు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే సో ఒకసారి ఎవరైనా వ్యక్తి వచ్చినప్పుడు అతని యొక్క కంటికి ఇంతకుముందే కెమెరా ఫోటో తీసుంటే అది వెంటనే గుర్తిస్తుంది అనమాట సో అది దీని యొక్క ఉపయోగం అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే గ్రామంలో కానీ జిల్లాలో కానీ మండలంలో కానీ ఏవైనా ప్రజలకి అందాల్సిన సదుపాయాలని అందకపోతే ఖచ్చితంగా మనం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసుకోవచ్చు ప్రభుత్వ సంస్థలు మండల కేంద్రం ఇప్పటివరకు గ్రామ పంచాయతీ గురించి చూసాం కదా ఇప్పుడు మండలంలో సో మండలం అంటే ఏంటి కొన్ని గ్రామాలను కలిపి మండలంగా ఉంటుంది అని చెప్పుకు అని మనం చెప్పుకున్నాం సో ఈ మండలంలో మండల తహసీల్దార్ ఆఫీస్ అనేది ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటుంది సో మండల రెవెన్యూ కార్యాలయం అని కూడా అంటూ ఉంటారు దీన్ని మండల రెవెన్యూ ఆఫీస్ అని కూడా అంటూ ఉంటారు అయితే ఇది గ్రామాల్లోని కుటుంబాలకి ఈ మండల రెవెన్యూ కార్యాలయం ఏం చేస్తుంది అంటే గ్రామాల్లోని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడం కానీ భూమి పన్ను అంటే పంటల పైన పన్ను వసూలు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది అన్నమాట ఇలా తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఎంతోమంది అధికారులు ప్రజలకి ఒక్కొక్క విభాగంలో సేవ చేయడానికి ఉంటూ ఉంటారు ఇక్కడ చూస్తే మండల స్థాయిలో కనుక చూసుకుంటే మండల పరిషత్ కార్యాలయం సో మండల పరిషత్ కార్యాలయం యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ప్రాథమిక విద్యను అందిస్తూ ఉంటాయి అలాగే వ్యవసాయం పశుపోషణ చేపలు కోళ్ళ పెంపకం అనేది అభివృద్ధి చేస్తాయి మండలంలో రోడ్ల నిర్మాణం వాటిని మరమ్మతులు చేయడం చేస్తూ ఉంటే సాగునీటి సరఫరా ఆరోగ్యం శిశు సంక్షేమం పారిశుద్ధ కార్యక్రమాలు అనేవి చేపడుతూ ఉంటాయి సపోజ్ ఇక్కడ మురికాలువలు ఎవరు నిర్వహిస్తూ ఉంటారంటే మండల పరిషత్ కార్యాలయం అలాగే ప్రాథమిక విద్యను అందించేది ఏది అంటే మండల పరిషత్ కార్యాలయం సో ఇలా మనకి ఒక్కొక్క పని జనన మరణాల వివరాలు ఎవరు నమోదు చేస్తారంటే పంచాయత్ సెక్రటరీ సో ఇలా మనకి ఒకటిచ్చి దాన్ని ఎవరు నిర్వర్తిస్తారు ఆ పనికి గల అధికారి ఎవరు అని ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది పోలీస్ స్టేషన్ అంటే మనకు తెలిసిందే సో శాంతి భద్రతలను కాపాడడం నేరాలు జరగకుండా ఆపడం ప్రజలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం కానీ ఫిర్యాదులు స్వీకరించడం ఆ ఫిర్యాదులకి వెంటనే స్పందించడం కానీ అవి విచారించడం రికార్డ్ చేయడం ప్రజలు సురక్షితంగా ఉండేలా చూసుకోవడం బాలల సంబంధమైన అంశాలు అలాగే బాలల రక్షణ సంస్థల గురించి పరిరక్షణ కల్పించడం సో ఇవన్నీ పోలీస్ శాఖ వారు చేసే పనులు అనమాట అలాగే తహసీల్దార్ కార్యాలయం సో రెవెన్యూ ఆఫీస్లో కనుక చూసుకుంటే గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయ సిబ్బంది పనిని పర్యవేక్షించడం సో ఈ తహసీల్దార్ కార్యాలయంలో వారు ఏం చేస్తారంటే గ్రామంలో రెవెన్యూ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు లేదా మిగతా సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది చూస్తూ ఉంటారు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల్ని విచారిస్తూ ఉంటారు సపోజ్ గ్రామంలో మాకు ఈ పనులు అనేవి జరగట్లేదు లేదా మండలంలో మాకు ఈ పనులనేవి జరగట్లేదు అని ఇక్కడికి వచ్చి ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు అలాగే ప్రభుత్వ పథకాలనేవి ప్రజలకు అందేటట్లు చేసేది ఏది అంటే తహసీల్దార్ కార్యాలయం నుంచే వస్తు చూస్తూ ఉంటారు అలాగే కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా ఇక్కడ నుంచి అందజేస్తారు అలాగే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడం కానీ భూ వివా భూ వివాదాలు అనేవి పరిష్కరించడం సో ఇవన్నీ కూడా ఈ తహసీల్దార్ కార్యాలయం నుంచే జరుగుతూ ఉంటాయన్నమాట సో ఇవే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటిచ్చి అది దానికి అధ్యక్ష అధ్యక్షత వహించే అధికారి ఎవరు లేకపోతే అది ఎక్కడి నుంచి జరుగుతుంది అనేవి ఇస్తూ ఉంటారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనుక చూసుకుంటే సాధారణంగా రోజు వచ్చే రోగుల్ని పరీక్షించడం కానీ ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్వహించడం కానీ అలాగే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలని మండలంలో అమలు చేయడం శిశు సంరక్షణ కింద కాన్పులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చేయడం అలాగే రోగాల తీవ్రతలను బట్టి జిల్లా ఆసుపత్రికి సిఫార్సు చేయడం ఇవన్నీ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ బ్యాంక్ బ్యాంక్ నుంచి ఏంటి అంటే ప్రజల నుంచి డిపాజిట్లు అనేవి తీసుకోవడం అలాగే రైతులకి రుణాలు ఇవ్వడం రోజువారీ డిపాజిట్లు స్వీకరించడం కానీ మండలంలోని మహిళా సంఘాలని రుణాలు ఇవ్వడం ఇవన్నీ ఏంటి అంటే బ్యాంకు చేస్తూ ఉంటుంది అలాగే మండల వనరుల కేంద్రంలో కనుక చూసుకుంటే ప్రతి పాఠశాలలో కూడా వంద శాతం పిల్లలు స్కూల్కి వచ్చేలా చేయడం కానీ అలా అలాగే బడిలో చేరిన పిల్లలకి నాణ్యమైన విద్య అందించడం పాఠశాలలను పర్యవేక్షించడం అలాగే సకాలంలో హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం కానీ మధ్యాహ్న భోజన నిర్వహణ ఇవన్నీ కూడా మండల వనరుల కేంద్రం కేంద్రం అనేది చూసుకుంటూ ఉంటుంది అలాగే పశువైద్యశాలు కనుక చూసుకుంటే జంతువుల యొక్క ఆరోగ్యం సంరక్షించడం కానీ వాటికి వచ్చే రోగాలని పరి నయం చేయడం అలాగే జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం కానీ యజమానులకి జంతువుల పెంపకం గురించి సలహాలు సూచనలు ఇవ్వడం పోషకాహారం ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ ఏదైతే పశువైద్యశాలు ఉంటుందో అది చూసుకుంటూ ఉంటుందన్నమాట సో ఆ విధంగా మండల కేంద్రంలో మనకి ఏ ఏ కార్యాలయాలు ఉన్నాయో పైన ఇప్పటివరకు మనం చూసాం అయితే ఈ మండల పరిధిలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి సో వాటికి సంబంధించి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి సో ఏ పని ఏ విధంగా జరుగుతుంది అభివృద్ధి బాగా జరుగుతుందా లేదా అని ఇలా డిస్కస్ చేసుకోవడానికి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి సో వీటిలో ఏంటంటే మండల స్థాయిలో ఉన్న అందరు అధికారులు కూడా పాల్గొని వారి యొక్క అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందో చెప్తూ ఉంటారు సో ఈ విధంగా మండల పరిషత్ అధ్యక్షులు దీనికి అధ్యక్షత అనేది వహిస్తూ ఉంటారనమాట అంటే ఈ సమావేశాలకి అధ్యక్షత అనేది వహిస్తూ ఉంటారు అలాగే మండలం యొక్క అభివృద్ధి నాయకత్వ లక్షణాలు సేవాభావం కలిగి ఉన్న గ్రామ సర్పంచ్ మండల అధ్యక్షులు అలాగే గ్రామాల్లో మరియు మండలాల్లో ఉన్న అధికారులపై ఆధారపడి ఉంటుంది సో ఈ మండలంలో కానీ గ్రామంలో కానీ అభివృద్ధి అనేది ఎవరిపైన ఆధారపడుతుంది అంటే ఈ ఎవరైతే గ్రామ సర్పంచ్ కానీ మండల అధ్యక్షులు కానీ వాళ్ళు మంచి నాయకత్వ లక్షణాలు అనేవి కలిగి ఉండి సేవాభావం కలిగి ఉండి మొత్తం అందరి చేత నీట్గా పని చేయించడం సో దీన్ని బట్టి ఆ యొక్క ప్రాంతంలో అభివృద్ధి అనేది ఆధారపడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే సో సమావేశాలు అనేవి నిర్వహిస్తారు వాటిలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది అనేది తెలుసుకుంటారని అనుకున్నాం కదా సో మరి ఆ సమావేశం పలానా రోజు జరుగుతుంది సో వీళ్ళందరూ రావాలి అని వాళ్ళకి ఎలా ఇన్ ఇంటిమేట్ చేస్తారంటే ఈ విధంగా ఒక లేఖ రూపంలో అయితే వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారు ఇది మండల పరిషత్ అధికారి కార్యాలయం వారు రాస్తారు ఎవరికి అంటే అంటే ఇందులో ఏవే ఉంటాయంటే తేదీ అలాగే విషయం సో ఏ రోజు సభ అనేది నిర్వహించాలనుకుంటున్నారు అనేది అలాగే ఎవరెవరికి ఇక్కడ ఆహ్వానం అనేది అందజేస్తున్నారంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అక్కడ ఉన్న ప్రాదేశిక సభ్యులు కానీ కోఆపరేట్ సభ్యులు గ్రామ పంచాయతీ సర్పంచ్లు వీళ్ళందరూ కూడా సమావేశానికి హాజరు కావాలని చెప్పి ఇక్కడ ఒక ల్యాక్ అనేది రాశారు సో దీన్ని బట్టి ఈ ఇక్కడ ఎవరైతే పిలిచారో ఆ సభ్యులందరూ హాజరవుతారు వచ్చిన వాళ్ళు ఏ ఏ అంశాల గురించి మాట్లాడాలి అనేది కూడా ఒకటి ఉంటుంది సో దాన్ని మనం ఎజెండా అని అంటూ ఉంటాం ఎజెండాలో భాగంగా వ్యవసాయం పశుసంవర్ధక శాఖ పంచాయతీరాజ్ గురించి గ్రామీణాభివృద్ధి పెన్షన్లు మంచినీటి పథకం పండ్ల తోటలు ప్రాథమిక విద్య శిశు సంక్షేమం నీటి నిల్వ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విద్యుతీకరణ గృహ నిర్మాణం రోడ్లు భవనాలు ఇలా ఈ అంశాలన్నింటి గురించి మాట్లాడుతామని చెప్పి వారు ఒక ఎజెండా అనేది తయారు చేసుకుంటూ ఉంటారనమాట సో ఈ ఏదైతే సమావేశం వస్తుందో ఆ సమావేశాల్లో పాల్గొన్నాక గ్రామాల్లో ఏం చేస్తాయి గ్రామ స్థాయిలో సర్పంచ్లు ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా ఆ యొక్క సమస్యల గురించి వాళ్ళు చర్చిస్తూ ఉంటారనమాట వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మండల స్థాయిలో ఉన్న అధికారులు సమాధానం చెప్తూ ఉంటారు సో ఇక్కడ తహసీల్దారు వ్యవసాయ శాఖ అధికారి వైద్యాధికారి మండల విద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన వైద్యులు వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో భాగంగా ఉంటారు అయితే సభ్యులు అడిగిన ప్రశ్నలకి వీళ్ళు సమాధానాలు అనేవి చెప్తూ ఉంటారు సపోజ్ ఇప్పుడు గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ లేచి ఇలా మా ఊరికి రోడ్లు అనేవి బాగోలేవు సో రోడ్లు అనేవి వేయాలి ఎప్పటికల్లా వేస్తారంటే ఆ పై అధికారు ఎవరైతే ఉంటారో సో అతను చెప్పొచ్చు అనమాట సో నిధులనేవి ఇంకా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు విడుదలైన వెంటనే రోడ్ల పని అనేది మొదలు పెడతాం ఇలా ఏంటంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే సో అది మనకి మండల స్థాయిలో జరిగే అభివృద్ధి అని చెప్పుకోవచ్చు అంటే జరిగే పనుల కింద చెప్పుకోవచ్చు నెక్స్ట్ జిల్లా కేంద్రం మనకి ఎలా అయితే కొన్ని గ్రామాలు కలిసి మండలాలుగా ఏర్పడతాయో కొన్ని మండలాలు కలిసి జిల్లాలుగా కూడా ఏర్పడుతూ ఉంటాయి ఆ జిల్లాల్లో మనకి జిల్లా కేంద్రం అనేది ఉంటుంది దాన్ని కలెక్టర్ ఆఫీస్ అని కూడా మనం అంటూ ఉంటాం ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఒక అతనికి గుండెపోటు అనేది వస్తుంది సో గుండెపోటు వచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్లు వైద్యం చేసి వారికి ఆపరేషన్ అనేది చేయాలి చాలా ఖర్చు అవుతుందని చెప్తారు అలాగే ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు అనేది కనుక ఉంటే మీకు ఫ్రీగా ఆపరేషన్ అనేది చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట సో దీన్ని బట్టి ఏంటి అంటే వా అతను ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉంటారో సో అతనికి ఒక లేఖ ద్వారా అతని యొక్క అభ్యర్థన అనేది తెలియజేస్తారు మాకు ఇలా ఆరోగ్యశ్రీ కార్డు అనేది మంజూరు చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం సో ఇది మా సమస్య అని ఒక లేఖ రూపంలో ఇక్కడ తెలియజేస్తారు వెంటనే వారి యొక్క సమస్య అనేది తెలుసుకొని జిల్లా కలెక్టర్ గారు ఆ పై అధికారు ఎవరైతే అంటే ఆరోగ్య బీమా విభాగానికి సంబంధించి ఎవరైతే అధికారు ఉంటారో అతనికి ఇతని యొక్క డీటెయిల్స్ అనేవి అందజేసి సో వాటిని వెరిఫై చేసిన తర్వాత వీళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు అనేది మంజూరు చేస్తారు సో అలా ఏంటంటే ప్రజలకి ఎలాంటి సమస్యలు వచ్చినా జిల్లా కలెక్టర్ అనేవారు వాటిని పరిష్కరిస్తూ ఉంటారనమాట జిల్లా కేంద్రంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సో ఆ విధంగా జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఎలాంటి సౌక అంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని తీర్చడానికి కొన్ని కార్యాలయాలు అనేవి ఉంటూ ఉంటాయి అంటే గ్రా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పనులు అనేవి ఏ విధంగా నిర్వహిస్తున్నారు వాటికి సంబంధించిన నిధులు అనేవి విడుదల చేయడం అలాగే ప్రజలందరికీ కూడా అన్ని అభివృద్ధి పథకాలు అందేలా చూడటం ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట సో ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఆస్తి మనం ఏదైతే చూస్తున్నాయి హాస్పిటల్స్ కానీ ఇవన్నీ మండల్ రెవెన్యూ ఆఫీసర్లు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పాఠశాలలు ఇవన్నీ కూడా ప్రజల యొక్క ఆస్తి అంటే ఇవన్నీ నడపడానికి అందులో ఉన్న ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి కొంత డబ్బు అనేది కావాలి ఆ డబ్బుని ప్రజలే పన్నుల రూపంలో చెల్లిస్తూ ఉంటారనమాట ఆ పన్నుల్ని తిరిగేసి వీళ్ళకి జీతాల రూపంలో ఇవ్వడం ఆ పనులన్నీ నిర్వర్తించడం అనేవి చేస్తూ ఉంటారు అయితే దీన్ని బట్టి ఏవైతే పాఠశాలలు కానీ కార్యాలయాలు ఉంటాయో గ్రామ పంచాయతీ కార్యాలయాలు కానీ ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆస్తి కాదు ప్రజల యొక్క ఆస్తి వాటిని కనుక ఏమైనా పాడైపోయేలా చేస్తే మన ఆస్తిని మనం పాడయ్యేలా చేసుకున్నట్టే అవుతుందని ఇక్కడ చెప్తున్నారు అలాగే సమాచార హక్కు సో సమాచార హక్కు అంటే ఏంటంటే ఇది మనకి ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచైనా మనం సమాచారం తెలుసుకోవాలి దానికి సంబంధించి సమాచారం తెలుసుకోవాలి అనే ఒక హక్కు అనేది ప్రజలకి కల్పించబడింది ఎప్పుడు అంటే అక్టోబర్ రెండు రెండు వేల ఐదులో ఈ సమాచార హక్కు అనేది అమల్లోకి వచ్చిందని చెప్తూ ఉంటారు దీన్ని బట్టి ఏంటంటే ఏ ప్రభుత్వ కార్యాలయం నుండి అయినా సరే మనం కోరుకున్న సమాచారాన్ని వాళ్ళు అందించేలాగా ఈ హక్కు అనేది ఏర్పడడం జరిగిందనమాట అంటే మనం వారికి మనకి కావాల్సిన అవసరమైన సమాచారం కావాలి అని వాళ్ళకి దరఖా దరఖాస్తు కనుక చేసుకుంటూ ఒక రాతపూర్వకంగా ఆ యొక్క వివరాలు అనేవి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది అయితే మనం మనం దరఖాస్తు చేసుకున్నందుకు గాను కొంత రుసుము అనేది చెల్లించాల్సి ఉంటుంది అలాగే గ్రామ స్థాయిలో అయితే సమాచారం తెలుసుకోవడానికి ఎలాంటి రుసుము అక్కర్లేదు అలాగే దారిద్ర రేఖకి ఎవరు ఉంటారో వాళ్ళు కూడా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం అయితే లేదు మనం తెలుసుకోవాలి తెలుసుకోవాల్సి అనుకున్న సమాచారం వారికి దరఖాస్తు కనుక చేసినట్టయితే వారు ఆ సమాచారాన్ని మనకి ముప్పై రోజుల్లోగా అందించాలన్నమాట అది ఒక నిబంధన సో ముప్పై రోజుల్లోగా వాళ్ళు మనకి సమాచారం అందించాలి అలాగే జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది అయితే కేవలం నలభై ఎనిమిది గంటల్లో మాత్రమే అంటే రెండు రోజుల్లోనే సమాచారం అనేది మనకి అందించాల్సి ఉంటుంది సో ఈ సమాచార హక్కుకు సంబంధించి కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కమిషన్లు అనేవి స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటాయి అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కానీ అంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కానీ మరో ఆఫీస్లో కానీ ఏదైతే గ్రామ పంచాయతీ కార్యాలయం ఉందానో సో వీటన్నింట్లో కూడా ఒక ప్రజా సమాచార అధికారి ఉంటారు ఖచ్చితంగా ప్రజలు వెళ్ళి ఏ సమాచారం కావాలి అని అనుకున్నా వీళ్ళు ఆ సమాచారాన్ని ప్రజలకి అందిస్తూ ఉంటారనమాట సో ఇది మనకి ఈ సమాచార హక్కుకి సంబంధించి సో ఇక్కడ సమాచార హక్కు కోసం దరఖాస్తు అనేది ఈ విధంగా చేశారు సో ఇక్కడ చూస్తే దేనికోసం సమాచారం అనేది తెలుసుకోవాలనుకుంటున్నారే సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు సెక్షన్ సిక్స్ వన్ ప్రకారం క్రింది సమాచారాన్ని సెక్షన్ ఫోర్ ఫోర్ కింద తెలుగు హిందీ ఆంగ్లంలో ప్రతి పేజీని సెక్షన్ టూ జే ప్రకారం ధృవీకరించి ఇవ్వగలరు అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది సో వీటి ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సమాచార హక్కు చట్టం నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్లో కూడా వచ్చాయి సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది సో అయితే ఇక్కడ ఏమడి ఏమని అడిగారంటే రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరానికి గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చాయి సో ఆ నిధుల్ని ఏ ఏ పనుల కోసం ఖర్చు పెట్టారు ఇంకా ఎంత డబ్బు మిగిలింది ఆ మిగిలిన డబ్బు ఎంత ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సమాచార సమాచారం మాకు కావాలి అని చెప్పి ఈ విధంగా మనం ఒక లేఖ అయితే రాసి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ దరఖాస్తు రుసుము అనేది మనకి పది రూపాయలు ఇది చలానా రూపంలో కట్టి మనం ఆ యొక్క దరఖాస్తు అనేది వారికి అందజేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఏ సమాచారాన్ని అయినా మనం అడిగి తెలుసుకోవచ్చు పంచాయతీ అంటే ప్రభుత్వ సంస్థలకి సంబంధించి ఏ సమాచారం అయినా వీటి ద్వారా మనం అడిగి తెలుసుకునే హక్కు అనేది మనకు ఉన్నది ఇది ముప్పై రోజుల్లోగా కనుక ఇవ్వకపోతే ఆ అధికారులపైన మనం అప్పీల్ చేసుకొని సో అప్పీల్ చేసుకొని వాళ్ళు మళ్ళీ మనకి దరఖాస్తు అదే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా మనం చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఇక్కడ పిల్లలందరూ కూడా పక్కన మురికి కాలువలలోకి నీరు అనేది చేరుతుంది అని చెప్పి గ్రామ కార్యదర్శి పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో అతనికి ఈ సమాచారం అనేది కావాలి అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది అయితే అక్కడ ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఉన్నారో వాళ్ళు అడుగుతారు అనమాట సో పిల్లలు కాలువలు అనేవి ఎప్పుడు శుభ్రం చేస్తున్నారు ఎవరు శుభ్రం చేస్తున్నారు అనే విషయాలు అడిగితే పంచాయతీ కార్యదర్శి సో అవన్నీ మీకెందుకు ఆ డైటెయిల్స్ అన్నీ అని అడుగుతారు అప్పుడు వాళ్ళు ఏంటంటే సమాచారం తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హక్కు కాబట్టి మీరు ఖచ్చితంగా సమాచారం చెప్పాలి అని అడుగుతారు సో వెంటనే పారిశుద్ధ్యం పని వారు పంచాయతీ నియమించిన పారిశుద్ధ్య పని వారు ఈ పనిని నిర్వర్తిస్తున్నారు ఈ పనిని వారు రోజు నిర్వర్తిస్తారు అని వారికి సమాచారం అనేది తెలియచేయడం జరుగుతుంది సో ఈ విధంగా సమాచార హక్కు అనేది ప్రజల ప్రజలకి ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారం పొందడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు సో ఇది మనకి లెసన్కి సంబంధించి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈరోజు మనం ఎయిత్ లెసన్ వచ్చేసి చెప్పుకుందాం ఇళ్ళ నిర్మాణం పారిశుద్ధ్యం సో ఇళ్ళ నిర్మాణంలో భాగంగా పూర్వం ఇళ్ళని ఏ విధంగా నిర్మించేవారు ఇప్పుడు ఇళ్ళని ఏ విధంగా నిర్మిస్తున్నారు సో పరిశుభ్రం పారిశుద్ధ్యం అనేది మనం ఏ విధంగా పాటించాలి ఈ విషయాలన్నీ కూడా ఈ లెసన్లో అయితే మనకు ఉంటాయి సో ఇక్కడ చూడండి ఇంటి యొక్క నిర్మాణ క్రమాలు అనేవి ఈ విధంగా మార్పు చెందాయి సో ఫస్ట్ మట్టి ఇల్లు పూరిళ్ళు నుంచి ఈ విధంగా అపార్ట్మెంట్స్ వరకు ఏ విధంగా ఈ యొక్క పరిణామ క్రమం అనేది జరిగింది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇంతకుముందు ఇల్లులు కనుక చూసుకుంటే ఎక్కువగా మట్టితోటి వాటితోని కడుతూ ఉండేవారు అన్నమాట సో ఇక్కడ ఇక్కడ భాగంగా ఒక యాదగిరి అనే అతను ఒక టాపీ మేస్త్రి సో అతను ఇరవై ఏళ్ళగా ఎలాంటి ఇళ్ళ నిర్మాణాలు అనేవి చేపట్టారు అనే దాంట్లో భాగంగా మనకి ఒక్కొక్క ఇల్లు యొక్క లక్షణాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీళ్ళ చిన్నప్పుడు ఏంటి అంటే మట్టి ముద్ద అనేది మట్టిని నీటితో గట్టిగా తడిపి సో మెత్తని ముద్దలా చేసి వాటిని కొంచెం కొంచెం పేర్చుకుంటూ గోడలు అనేవి తయారు చేస్తూ ఉండేవారు అనమాట సో నాలుగు ఆరడుగులు ఎత్తు చొప్పున నాలుగు గోడలు అనేవి తయారు చేసి వాటిపైన అనేవి పెడుతూ ఉండేవారనమాట పెట్టి వాటికి వెదురు గడలు అనేవి పరిచి తాటాకులతో మొత్తం పాకలాగా కప్పుతూ ఉండేవారు సో ఆ విధంగా అలాగే తలుపులు అవి చూసుకుంటే ఏదైనా ఒక వేప చెట్టు వాటిని కోసి తలుపులు కిటికీల రూపంలో అమర్చుకుంటూ ఉండేవారు అనమాట సో ఆ విధంగా పూర్వం ఏంటి అంటే మట్టితోని ఎక్కువగా తాటాకులు వీటితో ఇల్లు అనేది నిర్మించుకుంటూ ఉండేవారు ఇవి చాలా చల్లగా కూడా ఉంటూ ఉండేవన్నమాట రాను రాను మిద్దలు అనేవి వచ్చాయి అంటే మట్టి మిద్దెలు అనేవి మట్టితో మిద్దలు గోడలు అనేవి మట్టితో కట్ కడుతూ ఉండేవాళ్ళు అప్పుడు ఏంటంటే ఇసుక సున్నాన్ని గానుగులో వేసి బాగా తిప్పి ఆ మిశ్రమాన్నితో గోడలు అనేవి కడుతూ ఉండేవారు అనమాట ఆ గోడలని పాతకాలంలో కోట గోడలు అనేవి మనం చూస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా ఈ విధంగా రాళ్ళు ఈ సున్నంతో కట్టినవే అయితే ఆ రోజుల్లో కాల్చిన ఇటుకులు కానీ సున్నం కానీ ఎక్కువగా వాడుతూ ఉండేవారు డాబాలవి కట్టడానికి నార్మల్గా చిన్న చిన్న ఇల్లులు కట్టడానికి మట్టి అలాగే తాటాకులు వీటిని ఉపయోగిస్తూ ఉండేవారు అనమాట ఈ డాబా ఇల్లుల్లో కనుక చూసుకుంటే వంటగది ధాన్యానికి ఒక గది పూజ గది ఇలా రకరకాల గదులు ఉంటూ ఉండేవి అలాగే గోడలకి ఇసుక సున్నం కలిపి ప్లాస్టింగ్ అనేది చేసేవారు సాఫ్గా ఉండడానికి అలాగే టేకు మద్దికర్ర వేగిస ఈ యొక్క వృక్షాల యొక్క కలప అనేది ఉపయోగించి దోళాలు అనేవి పెడుతూ ఉండేవారు అలాగే బెంగళూరు బెంగళూరు పెంకుతో పైకప్ అనేది వేస్తూ ఉండేవారు అనమాట వీళ్ళు ఇంతకుముందు తాటాకులతో ఏ విధంగా వేసుకున్నారో అలా బెంగళూరు పెంకులతో వేసుకునేవారు నేలపైన టైల్స్ ఇప్పుడు మనం టైల్స్ అవి ఎలా వేసుకుంటున్నామో అప్పుడు తాండూరు షాబాద్ బండల్ని వేసుకుంటూ ఉండేవారు అనమాట ఈ నేలలో వేసుకోవడానికి ఈ బండలనేవి చాలా ఫేమస్ తాండూరు షాబాద్ బండలనేవి ఇంటి చుట్టూ కొంత ఖాళీ స్థలం అనేది ఎక్కువగా వదులుతూ ఉండేవారు అక్కడ ఎక్కువగా వేప చెట్లు అనేవి పెంచుతూ ఉండేవారు అలాగే అరుగులు ఈ విధంగా చూసారా అరుగులు కానీ బయట ఖాళీ స్థలం కానీ ఉంటూ ఉండేది సో వీటిలో ఎక్కువగా ఎండాకాలం అది వచ్చినప్పుడు ఎవరైనా మంచాలవి వేసుకొని పడుకోవడం అవన్నీ చేస్తూ ఉండేవారు అన్నమాట కొన్ని కనుక కొన్ని డాబా ఇల్లులు కనుక చూసుకుంటే పైన అంతా సిమెంట్ కంకర ఇసుక అవన్నీ కలిపి కాంక్రీట్ అనేది వేస్తూ ఉండేవారు సో ఇక్కడ చూసారా ఒక డూప్లెక్స్ బిల్డింగ్ అనమాట ఇది ముప్పై ఆరు అడుగులు పొడవు ముప్పై అడుగుల వెడల్పులో ఇంజనీర్ చేత గీయించి ఇక్కడ ఇల్లులు అనేవి కట్టడం అనేది స్టార్ట్ అయింది సో అప్పుడేంటి కాంక్రీట్ అలాగే కాంక్రీట్ వేసి ఇనుప ఊసల్లో మళ్ళీ కాంక్రీట్ వేసి పిల్లర్స్ వేయడం సో వాటిపైన గోడలు కట్టి స్లాబ్ వేయడం ఇలా ఏంటంటే ఆ యొక్క మార్పు అనేది వస్తూ ఉన్నది అయితే ఇక్కడ స్లాబ్ వేయడానికి లిఫ్ట్ వైబ్రేటర్ ఇలాంటివి మిషన్స్ అనేవి వాడడం కూడా ప్రారంభమైంది ఎందుకంటే మనుషులతో చేసే పని అనేది చాలా ఎక్కువ కాబట్టి వాటి ప్లేస్లో మన్ మిషన్స్ అనేవి యూస్ చేయడం జరిగింది అలాగే సిమెంట్తో ప్లాస్టింగ్ చేయడం అలాగే వాల్ కేర్ పెట్టి గోడలు అనేవి పుట్టి పెట్టి నునుపుగా చేయడం ఇవన్నీ కూడా ఒక ఇంటి నిర్మాణంలో వచ్చిన మార్పుల కింద అయితే మనం చెప్పవచ్చు అలాగే ఇంటికి వేడి అనేది రాకుండా ప్లాస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే షీట్లు పెట్టి సీలింగ్ చేయడం సో వాటి వల్ల ఏంటంటే ఇల్లు చల్లగా ఉండేలాగా ఉంటాయన్నమాట అలాగే రాజస్థాన్ నుండి తెప్పించిన ఏవైతే మార్బుల్స్ ఉంటాయో వాటిని వేయడం బాత్రూంలోని వంటగదిలోని సిరామిక్ టైల్స్ అనేవి వేయడం సో ఈ విధంగా ప్రతి ఇంటి నిర్మాణంలో కూడా చాలా మార్పులు అనేవి వచ్చాయని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఇవన్నీ కూడా కేవలం ఒక్క టాబి మేస్తరితోనే కాదు సో టైల్స్ వేయడానికి ఒకరు సీలింగ్ చేయడానికి ఒకరు రంగులు వేయడానికి ఒకరు పైపులు బిగించడానికి ఒకరు ఇలా ఏంటంటే ఒక్కొక్క పనికి ఒక్కొక్క నైపుణ్యం కలిగిన వ్యక్తులు అనేవారు ఉంటూ ఉంటారు సో ఒక ఇల్లు అనేది మనం నిర్మించుకుంటున్నామంటే అది ఒక్కరితో అయిపోయే పని అయితే కాదు సో ఆ విధంగా ఇల్లు అనేది నిర్మించడం అలాగే పైన ఖాళీ స్థలం అనేది ఎక్కువగా లేదు కాబట్టి మేడ పైన కొన్ని ప్లాస్టిక్ షీట్స్ అనేవి వేసి వాటిల్లో కృత్రిమంగా ఈ కూరగాయలు పూల మొక్కలు అనేవి పెంచడం దీన్నే రూఫ్ గార్డెనింగ్ అని అంటూ ఉంటారు సో వీటిల్లో పైన మేడ పైన మిద్దె తోటల్లాగా పెంచడం ఇవన్నీ రావడం అనేది జరిగింది సో ఇటుకలను తయారు చేసే విధానం కనుక చూసుకుంటే ఎక్కువగా ఇప్పుడు ఇటుకలతోనే ఇల్లులు అనేవి నిర్మిస్తూ ఉంటున్నారు ఈ ఇటుకలకి ఫస్ట్ మట్టి అనేది తీసి దాన్ని నీటితో కలిపి మెత్తగా చేసి ఈ విధంగా చిన్న చిన్న బాక్సుల్లో వేసి ఒక రెక్టాంగుల్ షేప్లో వచ్చిన తర్వాత అవి ఎండలో ఆరబెట్టి ఈ విధంగా పేర్చి వాటిని ఇటుకల్ని కాలుస్తారనమాట సో ఆ విధంగా కాల్చి తర్వాత అవి ఇంటి నిర్మాణానికి సిద్ధమవుతాయి సో ఈ విధంగా ఇటుకలు తయారీ అనేది ఉంటూ ఉంటుంది ఇటుకలు మాత్రమే కాకుండా ఇళ్ళు తయారు చేయడానికి సిమెంట్ కంకర కలప ఇనుప ఇనుము ఊసలు టైల్స్ ఇలా రకరకాల వస్తువులు అనేవి అవసరం అవుతున్నాయి ఇంటి నిర్మాణ ఇతర సామాగ్రి కనుక చూసుకుంటే ఇక్కడ చూస్తే టైల్స్ కింద నేలపై పరిచే బండలు అనేవి ఎక్కువగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకుంటే తాండూరు ఖమ్మంలో ఎక్కువగా లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే షాబాద్ షాబాద్ బండలు ఖమ్మం గ్రానైట్ అనేవి కూడా మనకి బాగా ఉపయోగపడుతున్నాయి అలాగే స్టోన్ క్రషర్ మిషన్ సో మనం స్లాబ్స్లో గట్ట వాడే ఏవైతే పైకప్పుల్లో వాడే కంకర అనేది ఉంటుందో ఈ కంకర రాళ్ళు అనేవి పెద్ద పెద్ద రాళ్ళని ఈ స్టోన్ క్రషర్ మిషన్స్ ద్వారా చిన్న చిన్న కంకర రాళ్ళుగా చేస్తూ ఉంటారనమాట వీటిని సిమెంట్తో కలిపి మనకి స్లాబ్ అనేది ఇంటి పైకప్ అనేది వేయడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ అపార్ట్మెంట్ల యొక్క నిర్మాణం అపార్ట్మెంట్లనేవి మనకి ప మన గ్రామాల్లోని ఇలా చూసుకుంటే ఎక్కువ ప్లేస్ అనేది ఉంటుంది సో వాటిలో మనం ఇల్లు అనేవి నిర్మించుకుంటూ ఉంటాం కానీ అపార్ట్మెంట్స్ ఏంటంటే తక్కువ ప్లేస్ ఉంటుంది ఆ ఉన్న ప్లేస్లోనే ఎన్నో కుటుంబాలు అనేవి నివసించే విధంగా ఈ విధంగా అపార్ట్మెంట్స్ అనేవి కడుతూ ఉంటారు ఈ అపార్ట్మెంట్స్లో ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై కుటుంబాలు ఉండేలాగా వాటిని నిర్మిస్తూ ఉంటారనమాట సో ఒక్కొక్క కుటుంబం నిర్మించ ఒక్కొక్క కుటుంబం నివసించే దానిని మనం ఫ్లాట్ అని అంటూ ఉంటాం సో అపార్ట్మెంట్స్కి ఫ్లాట్స్కి అది థర్డ్ అపార్ట్మెంట్స్ కొన్ని ఫ్లాట్స్ కలిపి మనం అపార్ట్మెంట్స్ కింద చెప్పుకుంటూ ఉంటాం ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక యాభై మంది కలిసి ఒకే దగ్గర అంటే యాభై కుటుంబాలు యాభై ఫ్లాట్స్ కలిసి ఉండే అపార్ట్మెంట్స్ని కూడా కడుతూ ఉన్నారనమాట సో ఈ అపార్ట్మెంట్స్ కట్టడానికి ఈ విధంగా లిఫ్ట్ కానీ క్రేను కంకర మిశ్రమం కలిపే యంత్రం ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ని నిర్మించేటప్పుడు మనుషుల వల్ల పని అనేది ఎక్కువైపోతుంది ఎక్కువ రోజులు పడుతుంది మిషన్స్ని యూజ్ చేయడం వల్ల తక్కువ టైంలో నిర్మాణం అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వీటిని ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు సో సాధారణంగా మనకి ఈ అపార్ట్మెంట్స్లో అది పాలరా అంటే మార్బుల్స్ కానీ టైల్స్ని కానీ ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఇంటికి చెక్కతో చేసిన తలుపులు కిటికీలు వాటిని ఉపయోగిస్తారు ఇప్పుడు కనుక చూసుకుంటే ఇనుము ఐరన్తో చేసిన కిటికీలు తలుపులు కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు అలాగే ప్లైవుడ్ ప్లైవుడ్తో చేసిన కిటికీలు తలుపులు కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారనమాట సో వివిధ ఇండ్లు వివిధ ప్రాంతాలు ఈ ఇళ్ళ నిర్మాణం అనేది ఇల్లు అనేవి అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా అయితే ఉండదు సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటుంది అక్కడ ఉన్న శీతోష్ణ స్థితి వాతావరణ స్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి సపోజ్ ఇక్కడ అస్సాం రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే ఇక్కడ ఎక్కువ వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి ఈ అస్సాం మేఘాలయ నాగాలాండ్లో ఎక్కువ వర్షం పడి చిత్తడి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇల్లులు అంటే చెక్కతో చేసిన ఇల్లు అనేవి ఎక్కువగా కట్టుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఏమైనా పద్దెనిమిది వందల ఇరవై ఆరు నుంచి బ్రిటిష్ వారు ఇల్లు కట్టడం అనేది స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారంటే బ్రిటిష్ వాళ్ళు అయితే ఇక్కడ కట్టే ఇల్లులు ఏంటంటే వెదురు బొంగులు ఉంటాయి కదా సో వాటిని ఈ విధంగా స్ట్రైట్గా పేర్చి వాటికి మట్టి అలాగే మట్టి బంక మట్టి ఆవు పేడ కలిపి వీటికి పైకి అంటే బయటికి లాగా వేస్తూ ఉంటారనమాట అలాగే ఈ పై రేఖలు అనేవి ఈ విధంగా ఏటవాలుగా ఉంటాయి ఎందుకంటే వర్షపు నీరు అనేది వేగంగా కిందకి జారిపోవడానికి ఈ విధంగా ఏటవాలుగా ఉంటాయి అలాగే కింద కొన్ని స్లిట్స్ అనేవి నిర్మిస్తారు ఎందుకంటే వర్షపు నీరు అనేది ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయేలాగా ఈ విధంగా స్లిట్స్ అనేవి ఉంటూ ఉంటాయి సో ఈ ఈ విధంగా అస్సాం మేఘాలయ నాగాండ్లో ఇల్లులు అనేవి నిర్మించుకుంటూ ఉంటారు కాశ్మీర్లో కనుక చూసుకుంటే చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి సున్నా డిగ్రీల కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉంటాయి మైనస్లో మైనస్లో కూడా నమోదవుతూ ఉంటాయి ఇక్కడ పర్వతాల్లో ఇల్లు అనేవి నిర్మించుకుంటూ ఉంటారు అయితే శ్రీ శ్రీనగర్లో కనుక చూసుకుంటే ఈ విధంగా సరస్సు అంటే సరస్సుపై డోంగా అనే పడవ ఇల్లులు అనేవి యాత్రికుల కోసం నిర్మిస్తూ ఉంటారనమాట వీటిల్లో యాత్రికులు చుట్టూ తిరిగి వ్యవహరిస్తూ ఉంటారు ఈ డొంగ అనే ఇల్లు ఎక్కడ కట్టుకుంటారు అంటే శ్రీనగర్ డోంగా శ్రీనగర్లో కట్టుకుంటారు డొంగ అనే ఇల్లులు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన రాష్ట్రంలో తాండూరు బండలు అనేవి తాండూరు ప్రాంతంలో ఈ రంగురంగు బండలు అనేవి చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయట అందుకని అక్కడ ప్రజలు ఏం చేస్తారు అంటే ఇంటి యొక్క గోడలు పైకప్పు ఫ్లోరింగ్ అన్నీ కూడా రాళ్ళతోటే నిర్మించుకుంటూ ఉంటారట సో ఇక్కడ పిక్చర్లో చూసారు కదా మొత్తం ఇల్లు గోడలు కిట్ అన్నీ కూడా ఫ్లోరింగ్ పునాదులు అన్నీ కూడా ఈ రాళ్లతోనే నిర్మించుకుంటూ ఉంటారట సో ఇల్ ఈ ఇల్లు అనేవి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు అనేవి ఉన్నాయని చెప్పడానికి లేదు ఎందుకంటే చాలామంది ఇల్లు లేకుండా చాలామంది అయితే నివసిస్తున్నారు కొంతమంది ఏంటంటే వలస వెళ్తారు కదా సిటీస్కి వాటికి పనుల కోసం వాటి కోసం వలస వెళ్ళే వాళ్ళు ఈ విధంగా మురికివాడల్లో నివసించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఆరు బయట మల విసర్జన సో చాలా వరకు బాత్రూమ్స్ అనేవి లేకుండా ఈ విధంగా ఆరు బయట మల విసర్జన చేయడం వల్ల క్రిములు అనేవి మనకి ఈజీగా వ్యాధుల్ని వ్యాప్తి చేస్తూ ఉంటాయి అన్నమాట అలాగే అవి దగ్గరలో ఉన్న చెరువులు వాటిల్లో కలిసి ఆ యొక్క నీరు తాగడం వల్ల మనకి కలరా టైఫాయిడ్ విరోచనాలు వాంతులు ఇలాంటి జబ్బులు అనేవి వ్యాపిస్తూ ఉంటాయి సో అందుకని బయట మలమూత్ర విసర్జన అనేది చేయకూడదు సో వీటి వల్ల మనకి నులు పురుగులు అనేవి కడుపులో చేరుతూ ఉంటాయి వీటినే నట్టలు అని కూడా అంటారు సో వీటి వల్ల ఎక్కువగా రక్తహీనత అనేది ఏర్పడుతుంది అనమాట ఎందుకంటే మనం తినే ఆహారం అంతా కూడా అవి తీసుకొని మనల్ని బలహీనంగా చేస్తూ ఉంటాయి సో అందుకని సంవత్సరానికి రెండుసార్లు మనం ఈ డీవార్మింగ్ మాత్రలు అనేవి వాడుతూ ఉండాలన్నమాట సో ఇక్కడ సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమం అని ఒకటి ఇచ్చారు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆమె పేరు అనితబాయ్ సో ఈమెకి రెండు వేల పదకొండులో శి శివరామ్ అనే అతనితో పెళ్ళి అయితే జరిగింది అయితే వాళ్ళ అత్తగారి ఇంట్లో మరుగుదొడ్డ అనేది బాత్రూమ్ అనేది లేకపోవడం వల్ల నేను కాపురానికి రాను సో బాత్రూమ్ కట్టిస్తేనే నేను కాపురానికి వస్తానని చెప్పడం జరిగింది ఊర్లో ప్రజలందరూ కూడా దీన్ని ఒక మంచి ఆలోచనగానే తీసుకొని వాళ్ళు మరుగుదొడ్డు కట్టించడంతో పాటు ఊర్లో చాలామంది మరుగుదొడ్లు అనేవి నిర్మించుకున్నారు సో ఇదొక ఉద్యమంలో సాగింది దీనికి గాను ఈమెకి సులభ శాని శానిటేషన్ అవార్డు కింద ఐదు లక్షల చెక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అలాగే మనకి వంద శాతం ఏవైతే పారిశుద్ధ్యం కలిగిన గ్రామాలు ఉంటాయో వాటిలో అంటే పారిశుద్ధ్యం అంటే ఏంటి మరుగుదొడ్లు ఉండడం పారిశుధ్యం సరిగ్గా ఉండడం సో ఎలాంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటికి నిర్మల్ పురస్కారం అనేది ఇస్తూ ఉంటారు దీన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారన్నమాట ఈ ప్రతి అంటే కొన్ని గ్రామాలు అనేవి ఈ విధంగా నిర్మల్ పురస్కారాలకి ఎంపిక అవుతూ ఉంటాయి సో పారిశుద్ధ్యం అవసరం మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటూ ఉంటాం ఎందుకంటే మనం చుట్టూ ఉన్న చెత్త అనేది చెత్త పైన దోమలు కానీ ఈగలు కానీ వాలడం అవి మన దగ్గరికి రావడం మనం తినే ఆహారాలపైన వాలడం సో ఇలా జరగడం వల్ల మనకి అనేక వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది అందుకనే మన ఇంట్లో మన ఇల్లు మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా శుభ్రంగా ఉండాలి మన ఇంట్లో చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని మన ఇంటి పక్కనే పడివేయడం అలాంటివి చేయకూడదు సో మన చెత్త అనేది రెండు రకాలుగా ఉంటుంది తడి చెత్త పొడి చెత్త అంటే కూరగాయల తొక్కలు కానీ పండ్ల తొక్కలు ఇలాంటివన్నీ కూడా తడి చెత్త కిందకు వస్తూ ఉంటుంది ప్లాస్టిక్ కవర్లు డొక్కులు కాగితాలు ఇవన్నీ కూడా పొడి చెత్త కిందకి రావడం జరుగుతుంది సో వీటిని రీసైక్లింగ్కి అనువుగా రెండుగా విభజించాలి తడి చెత్త పొడి చెత్తగానే మన వంటగదిలోనే విభజించాలి సో ఈ తడి చెత్త అనేది కంపోస్ట్ గుంతలు వేయడం ద్వారా ఎరువు అనేది తయారవుతూ ఉంటుంది అలాగే ఈ పొడి చెత్త అనేది రీసైక్లింగ్ ద్వారా మనం మళ్ళీ వాటిని తిరిగి వినియోగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఈ విధంగా ఏంటి అంటే చెత్త అనేది మనం సక్రమంగా నిర్వర్తి సక్రమంగా వాటిని వేరు చేస్తూ ఉండాలి సో ఇక్కడ లేక్ చెంద అనే అతను చండీగాడికి చెందిన లేక్ చెంద అనే అతను ఏం చేశారు అంటే ప్రజలు పారేసిన చెత్త అనేది ఉంటుంది కదా సో ఆ చెత్త నుంచి ఒక రాక్ గార్డెన్ అనేది ఏర్పరిచారట సో ఇక్కడ చూసారా బొమ్మలు అనేవి సో ఆ చెత్తతో ఈ విధంగా రాక్ గార్డెన్ అనేది ఏర్పరిచారు అయితే పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే ముఖ్యంగా ఏం చేయాలి అంటే ఫస్ట్ చెత్తని తగ్గించాలి చెత్తను తగ్గించడం అంటే ఏంటి మనం ఏవైతే రోజు వాడుతున్న వస్తువులు ఉన్నాయో వాటిని అనవసరమైన వస్తువుల్ని తగ్గించుకుంటూ ఉండాలన్నమాట సో ప్లాస్టిక్ కప్పులు కానీ ప్లాస్టిక్ గ్లాసులు ప్లేట్లు ఇలాంటి వాడకాన్ని కవర్స్ కానీ వాడకాన్ని తగ్గిస్తూ ఉండాలి నెక్స్ట్ తిరిగి వాడకం తిరిగి వాడకం అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కవర్ ఒక షాప్ దగ్గర నుంచి వెళ్ళారు ఒక కవర్తో సామాన్లు అనేది తెచ్చినప్పుడు మళ్ళీ మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఆ కవర్ తీసుకెళ్లారనుకోండి దాన్ని తిరిగి వాడినట్టు అవుతుంది కదా లేదా కవర్ మీరు పాడేసి మళ్ళీ కవర్ తెచ్చి ఇలా మీరు షాప్కి వెళ్ళినప్పుడల్లా కవర్లు తెస్తే సో ఎంత కాలుష్యం అంటే ఎన్ని కవర్స్ అనేవి అవుతాయి వాటి వల్ల ఎంత కాలుష్యం అనేది పెరుగుతుంది అలా కాకుండా ఒక వస్తువుని తిరిగి వాడుతూ ఉన్నప్పుడు మనం కొంతవరకు చెత్త అనేది తగ్గించవచ్చు రీసైక్లింగ్ రీసైక్లింగ్ అంటే ఇనుము కానీ ప్లాస్టిక్ గాజు కాగితం ఈ ఎలక్ట్రానిక్ పరికుల పరికరాలు ఇవన్నీ కూడా మనం ప్రాసెసింగ్ చేసి వాటిని మళ్ళీ రీసైక్లింగ్ మళ్ళీ తిరిగి ఉపయోగించుకునే విధంగా చేయొచ్చు అనమాట దాన్ని రీసైక్లింగ్ సో ఈ మూడింటి వల్ల మనకి చెత్త అనేది కొంచెం తగ్గుతుందని చెప్పచ్చు శుభ్రమైన ఇల్లు సో ఈ శుభ్రమైన ఇల్లు అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు అనేవి శుభ్రంగా ఉండాలి అలాగే మన ఇంటి ముందు ఇంటి వెనుక ఖాళీ స్థలం అనేది ఉండాలి వాటిలో ఎన్నో మొక్కలు అనేవి మనం పెంచుకుంటూ ఉండాలి శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి సో ఈ విధంగా ఉంటే మనం మనం ఆరోగ్యంగా ఉంటాం మన ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటూ ఉంటాయి సో ఇది ఈ లెసన్కి సంబంధించి హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈరోజు ఈ లెసన్లో మా ఊరు మా చెరువు అనే లెసన్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఇక్కడ చెరువు అనేవి ఊర్లకి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి సో వాటి వల్ల ఎలాంటి లాభాలు అనేవి ప్రజలు పొందుతున్నారు వాటిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి కలుషితం కాకుండా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ అయితే మనం చూద్దాం సో వర్షాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు అంటే చెరువులు అనేవి నిండుతాయి వాటి వల్ల ఎక్కువ నీరు అనేది ఉంటుంది కాబట్టి వరి పంటలు అవి పండిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా చెరువులో నీరు లేనప్పుడు జొన్న పల్లీలు వేరుశనగా అంటే పల్లీలు అంటే వేరుశనగ ఉలవలు తైదలు తైదలు అంటే రాగులు సో ఈ పంటలు అనేవి పండిస్తూ ఉంటారు ఇవి కూడా వర్షాలు అనేవి పడకపోతే అవి కూడా సరిగా పండవు సో ఇక్కడ ఒక నాగులు చెరువు గురించి ఇవ్వడం జరిగింది అక్కడ దాని యొక్క విశేషాలు అయితే మనం చూద్దాం సో ఇక్కడ చెరువు అనేది సో నాగులు చెరువు అనేది తెలంగాణలో ఉన్న ఒక చెరువు అయితే ఈ చెరువు ద్వారా చాలామంది వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా చేస్తూ ఉండేవారు అన్నమాట అలాగే ఈ నాగుల చెరువు అనేది ఫస్ట్లో ఎలా అంటే ఒక పెద్ద కుంటలా ఉండేది అయితే ఇది వాన కురిసినప్పుడల్లా పూర్తిగా నిండుతూ ఉండేది రాను రాను దీనికి ఏంటి అంటే అంటే పొలాలకి నీరు వదలడం ఈ కుంట నుంచి అది చేస్తూ ఉండేవారు అయితే రాను రాను ఈ కుంటను కొంచెం పెద్దగా మార్చి చెరువుగా మార్చాలి అని చెప్పి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఇంజనీర్ గారితో మాట్లాడి ఆ యొక్క చెరువుకు కావలసిన మరమ్మతు పనులన్నీ కూడా ప్రజలందరూ కలిసి చేయడం జరుగుతుంది సో పూర్వం చెరువులు అనేవారు చెరువులు అనేవి ఏంటి అందరి యొక్క ఆస్తి కాబట్టి సో వాటిలో నీరు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఆ చెరువుల నిర్మాణానికి పూర్వం అందరూ కలిసి పనిచేస్తూ ఉండేవారు అనమాట సో ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రతి కుటుంబం నుంచి అందరూ వచ్చి ఈ చెరువుల యొక్క నిర్మాణానికి పూనుకుంటూ ఉండేవారు ఎక్కువగా కాలవలు తవ్వడం కానీ సో చెరువు కట్ట కట్టడం ఇలా మట్టిని తీసుకురావడం ఇవన్నీ కూడా చేస్తూ నీ వాటికి చెరువు అనేది నిర్మించడం జరిగింది సో చెరువుకు రెండు వైపులో కూడా రెండు తూములు అనేవి కట్టడం కూడా జరిగింది సో తూములు కట్టే సమయంలో అక్కడ ఉన్న ఇంజనీర్ గారే స్వయంగా వారికి అన్ని పనులు కూడా సక్రమంగా చేయాలని అంటే ఏది ఏ పని ఎలా చేయాలి ఏంటి తూములు ఎలా కట్టాలి అవన్నీ కూడా దగ్గరుండి కట్టించడం జరిగింది సో వీటన్నింటి వల్ల ఏంటి అంటే నీరు అంటే పొలానికి ఎప్పుడైనా నీరు అనేది అవసరమైనప్పుడు సో ఆ తూము అనేది పైకి లాగితే చెరువులో చెరువు నీరు అనేది కాలువల ద్వారా వెళ్ళి పంట పొలాలకి వెళ్తూ ఉండేది ఆ తూము అనేది కిందకి నొక్కితే వెంటనే పొలం పొలంలోకి నీరు వెళ్ళడం అనేది ఆగిపోతూ ఉండేది సో కొన్ని చెరువులు అనేవి ఒకదానికొకటి కలిపి ఉంటాయి సపోజ్ ఇది ఒక చెరువు అనుకోండి ఇది ఒక చెరువు సో ఇందులో చెరువు ఎప్పుడైతే నిండుతుందో దీనికి దీంట్లో నిండిన నీరంతా కూడా ఎక్స్ట్రా నీరంతా కూడా ఈ చెరువులోకి వెళ్ళేలాగా ఈ చెరువు నుంచి ఈ చెరువులోకి వెళ్ళేలాగా అలా ఒక గొలుసులాగా ఉంటూ ఉండేదన్నమాట సో తూములు అనేవి నిర్మించిన తర్వాత అలుగులు అనేవి అలుగు పని అనేది ప్రారంభం అవడం జరుగుతుంది సో చెరువు నిండిన తర్వాత ఎక్కువైన నీరు ఏదైతే ఉంటుందో అది ఈ అలుగు ద్వారా బయటకు పోవడానికి రాళ్ళతో ఈ అలుగులు అనేవి నిర్మిస్తూ ఉండేవారు అనమాట ఎక్కడైతే నీరు అంటే వర్షం అనేది పడుతుందో సపోజ్ ఇక్కడ కొండ అనేది ఉన్నదనుకోండి ఇక్కడ ఎక్కువ వర్షం పడితే ఈ విధంగా నీరు ఒకే దగ్గర చేరుతుంది కాబట్టి ఇలాంటి ప్రదేశాలన్నీ కలిపి ఆ యొక్క దారులన్నీ ఈ చెరువుకి ఈ విధంగా కలపడం జరుగుతుంది దాన్ని బట్టి ఇక్కడ పడిన నీరంతా కూడా ఈ చెరువులో వచ్చి చేరడం అనేది జరుగుతుంది సో వీటి ద్వారా ఏంటంటే చెరువు నిండిన తర్వాత కాలువలు అనేవి నిర్మించడం ఆ కాలువల ద్వారా పొలాలకి నీరు అనేవి అందించడం అనేది జరుగుతూ ఉండేది సో ప్రతి సంవత్సరం కూడా ఈ చెరువు నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి సంవత్సరం చెరువు ఎండిపోయిన తర్వాత అందులో ఉన్న పూడిక అనేది తీసి అది పంట పొలాలకు వేయడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు అనమాట సో చెరువులు ఎప్పుడైతే నీటితో నిండి ఉంటాయో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎన్నో పొలాలు అనేవి పండుతాయి వరి పండుతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరికొన్ని చెరువుల గురించి కనుక చూసుకుంటే రామప్ప చెరువు ఈ రామప్ప చెరువు అనేది జయశంకర్ జిల్లాలో ఉన్నది రామ రామప్ప దేవాలయానికి దగ్గరలో ఈ రామప్ప చెరువు అనేది ఉండడం జరిగింది ఇది మానవులు నిర్మించిన అతిపెద్ద సర చెరువు కింద చెప్తూ ఉంటారు అయితే ఇది పదమూడవ శతాబ్దంలో నిర్మించడం జరిగింది దీని యొక్క విస్తీర్ణం ఎంతంటే ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు అనేది దీని యొక్క విస్తీర్ణం చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క పంట భూములకి ఇది నీరు అనేది అందిస్తూ ఉంటుంది అలాగే అడవులు కొండలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల వాటిపైన పడిన వర్షం అంతా కూడా వచ్చి ఈ చెరువులో చేరుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ పానగల్ల చెరువు పానగల్ చెరువు అనేది నల్గొండ జిల్లాలో ఉన్నది దీన్నే ఉదయ సముద్రం అని కూడా అంటారు సో ఉదయ సముద్రం అని ఏ చెరువుని అంటారంటే పానగల్ల చెరువు నల్గొండ జిల్లాలోని ఈ నల్గొండ జిల్లా నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నది దీన్ని ఎవరు కట్టించారంటే కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ చెరువును నిర్మించడం జరిగింది సో సో హైదరాబాద్లో కనుక చూసుకుంటే పెద్ద చెరువుల్లో ఒకటి హుస్సేన్ సాగర్ దీన్ని పదిహేను వందల అరవై ఈ హుస్సేన్ సాగర్ ఒడ్డున మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ ఒక రోడ్ అనేది ఉన్నది సో దీన్ని ఎలా అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఈ రోడ్ని అంటే రోడ్డుగా మార్చారు ఆ రోడ్కి ట్యాంక్ బండ్ అని పేరు కూడా పెట్టారనమాట దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఈ చెరువు అయితే ఇప్పుడు ఏంటి అంటే ఈ వేస్టేజ్ ఈ చెదారం చెత్త ఇవన్నీ వెళ్ళిపోయి చెరువు అనేది కుంచుకుపోతూ ఉన్నదనమాట దాని యొక్క విస్తీర్ణం అనేది తగ్గిపోతూ ఉన్నది క అంటే కర్మాగారాల నుంచి వచ్చే వేస్ట్ కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ వచ్చి చేరడం అలాగే వినాయకుని యొక్క నిమజ్జనాలు అనేవి ఎక్కువైపోవడం సో వాటి వల్ల చెరువు విస్తీర్ణం అనేది తగ్గిపోతూ ఉన్నది ఈ యొక్క చెరువు అనేది ముప్పై అడుగుల లోతు అనేది ఉంటుంది ప్రజెంట్ అయితే బాగా పూడుకుపోతూ ఉన్నదనమాట హైదరాబాద్లో ఉన్న ఇంకొక చెరువు కనుక చూసుకుంటే ఉస్మాన్ సాగర్ ఇది మనకి టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగిన టెట్లో బిట్గా రావడం జరిగింది ఇది ఉస్మాన్ సాగర్కి గల మరొక పేరు ఏంటి అని అడిగాడు గండిపేట చెరువు సో గండిపేట చెరువునే ఉస్మాన్ సాగర్ అంటారు ఇది ఏ నది పైన ఉన్నది అంటే మూసీ నది పైన ఉన్నది సో హైదరాబాద్ నగరవాసులకు తాగునీటి కోసం ఉపయోగిస్తున్నది ఏంటి అన్న కూడా ఈ ఉస్మాన్ సాగర్ గండిపేట చెరువే సో ఖచ్చితంగా మనకి త్రీ ఫోర్ ఫైవ్ నుంచి ఎక్కువ బిట్స్ అనేవి వస్తాయండి సో వీటినే మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ రై చెరువుతో రైతు అనుబంధం సో చెరువులు అనేవి రైతులకి ఏ విధంగా ఉపయోగపడతాయి పంటల కోసం కానీ అలాగే మిగతా చాలా అవసరాల కోసం పంటల కోసం వారికి చాలామందికి పిల్లలకి సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి అలాగే వినాయక విగ్రహాలు అనేవి అంటే అందులో ఉన్న మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేయడం పంటలకి నీరు అనేది పెట్టడం ఇలా చెరువుతో చాలా రకాలైన అనుబంధం అనేది రైతులకి ప్రజలకి ఉంటూ ఉంటుంది ఈ చెరువుల యొక్క ప్రయోజనాలు కనుక చూసుకుంటే మెయిన్ ఏంటంటే పంట పొలాలకి కాలువల ద్వారా నీరు అనేది ఇస్తుంది అలాగే వాటి వల్ల అనేక రకాలైన పంటలు అనేవి నిండుతూ ఉంటాయి అన్నమాట అంటే పంటలు అనేవి పండుతూ ఉంటాయి అలాగే పిల్లల్ని ఈత నేర్చుకోవడం బట్టలు ఉతకడం సో వీళ్ళందరికీ ఏంటంటే చెరువే ఒక ఆధారం కింద అయితే ఉంటుంది అలాగే చెరువులో చిన్న చిన్న చేప పిల్లల్ని పెంచడం కానీ జనుము గోంగూర వంటి మొక్కలు అనేవి చెరువు నీటిలో నానబెట్టి వాటి నుంచి దారాలు అనేవి పానడం ఇవన్నీ కూడా చెరువు యొక్క ఉపయోగాలకి మనం చెప్పవచ్చు అలాగే చెరువుల్లో బోర్లు వేసి ఏంటంటే నీటి ట్యాంకుల ద్వారా మంచినీరు అనేది సరఫరా చేయడం కానీ చెక్క డ్యాములకి వాటికి ఈ చెరువులో ఉన్న నీరు అనేది భూమట్టంలోకి ఇంకడం ద్వారా వాటిలో భూమి యొక్క నీటి శాతం అనేది పెరగడం సో ఇవన్నీ చెరువుల వల్లే జరుగుతూ ఉంటాయి అలాగే నీ చెరువుల్లో చేపలు పట్టడం కానీ కొంతమంది పుచ్చకాయ కర్బూజ దోసకాయలు పండించడం ఈ ఎండాకాలంలో చెరువుల్లో ఉన్న పూడిక అనేది తీయించి అది పంట పొలాల్లో ఎరువు కింద వేసుకుంటూ ఉంటారనమాట వీటి వల్ల ఎక్కువగా పంటలు అనేవి బాగా సారవంతమైన నేల అనేది తయారయ్యి వాటి వాటి వల్ల పంటలు అనేవి చాలా బాగా పండుతూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ మనకి చెరువుల వల్ల ఉపయోగాలకి అని చెప్పొచ్చు అయితే ఈ చెరువులు అనేవి ఇప్పుడు కాలుష్యానికి గురవుతున్నాయి సో ఇక్కడ పిక్చర్ చూసారా ఆవులు కడగడం కానీ చేపలు పట్టడం బట్టలు ఉతకడం కార్లు అవి కడగడం వీటి వల్ల ఏంటంటే ఎక్కువగా చెరువులు అనేవి కాలుష్యానికి గురవుతున్నాయి సో ఈ చెరువులు వీటి వల్ల కాలుష్యానికి గురయ్యి ఆ నీరు అనేది మళ్ళీ మనం వాడడం సో మనకి వ్యాధులు అనేవి రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అలాగే వినాయకుని యొక్క నిమజ్జనాలు జరగడం లారీలు ట్రాక్టర్లు ఇవన్నీ కడగడం కానీ బట్టలు ఉతకడం సామానులు తోమడం పశువుల్ని కడగడం ఇలా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఏవైనా వ్యర్థాలు కానీ ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ చెత్త అదంతా కూడా ఈ చెరువుల్లో కలిసిపోవడం వల్ల చెరువు అనేది కాలుష్యానికి గురవుతుందని చెప్పుకోవచ్చు సో చెరువు నీరు అనేది మనకి అంత అనువుగా లేదు ఇంతకుముందు చెరువులో నీరు తాగుతూ ఉండేవారు ఇప్పుడు ఏంటి అంటే చెరువుల్లో నీరు అనేది తాగడానికి పనికి రాకుండా పోతుంది సో ఇలా ఇవన్నీ మనకి చెరువు యొక్క చెరువు కాలుష్యానికి గురవడానికి గల కారణాల కింద మనం చెప్పుకోవచ్చు సో చెరువులు మనం చెరువులు అనేవి చాలామందికి ఎంతో ఒక చెరువులతో కొంత అనుబంధం అనేది ఉంటుంది అంటే చెరువు గట్ల పైన ఉండడం కానీ సో నీడ చెరువు యొక్క గాలిని ఆస్వాదించడం అక్కడ ఎండాకాలంలో చెట్లు నీడ కింద సేద తీరడం ఈ చల్లదనాన్ని ఆస్వాదించడం ఇలా బతుకమ్మల్ని వదలడం కానీ ఇలా చెరువులతో ఎన్నో అనుబంధాలు అనే పక్షులకు కానీ జంతువులు కానీ మనుషులకు కానీ చెరువులతో ఎన్నో విషయాలు అనేవి కొన్ని మెమొరీస్ అనేవి ఉంటూ ఉంటాయి అలాగే చెరువులు ఎండిపోవడం ఎప్పుడైతే ఈ సూర్యరశ్మి అంటే చె అడవులు నరికివేయడం ద్వారా కానీ వేయడం ద్వారా కానీ వాతావరణ కాలుష్యం వల్ల ఈ ఎండ అనేది ఎండ నుంచి వచ్చే సూర్యరశ్మి అనేది డైరెక్ట్గా భూమిపైన పడడం వల్ల చాలా హాని అనేది కలుగుతుంది వాటి వల్ల ఈ చెరువులు అవి ఎండిపోవడం వర్షాలు అనేవి ప్రతి సంవత్సరం కురవకపోవడం వీటి వల్ల కరువులు అనేవి ఏర్పడడం ఈ విధంగా చెరువులు అనేవి వర్షాలు లేక నిండకపోవడం వల్ల రైతులు ఏం చేస్తున్నారు బోరు బావులు వేసి నీరు అనేది తీస్తు ఉన్నారు సో ఇలా బోరు బావులు అనేవి ఎక్కువగా వేయడం వల్ల పర్యావరణానికి హాని అదే హాని కలుగుతూ ఉంటుంది సో వీటి వల్ల ఏంటి అంటే సో వీటి వల్ల ప్రజలు కరువు అనేది కరువుకి గురవుతూ ఉన్నారు కరువులు అనేవి ఏర్పడుతున్నాయి కరువులు అనేవి ఎందుకు పంటలు పండక సరైన ఆరో ఆహారం అనేది లేక వీటి వల్ల పంటలు అనేవి పండక కరువుకి గురవుతున్నట్టుగా చెప్పవచ్చు అనమాట చెరువుల నిర్వహణ చెరువుల్లో కనుక చూసుకుంటే పూర్వం మనం చెప్పుకున్నట్టు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చెరువుల యొక్క నిర్మాణానికి పూనుకుంటూ ఉండేవారు అనమాట ఎందుకు చెరువు యొక్క చెరువు యొక్క నీరు అందరూ ఉపయోగించుకుంటారు కాబట్టి వాటిని శుభ్రంగా చేసుకొని వాటి నిర్వహణ అనేది చేపడుతూ ఉండేవారు సో ఇప్పుడేంటి ఎక్కువగా చెరువుల్లో గుర్రపుడెక్క నాచు ఇలాంటివన్నీ పెరగడం వల్ల చెరువులు అనేవి కాలుష్యం అయిపోతూ అండ్ వాటి యొక్క నిర్వహణ అనేది పట్టించుకోకపోవడం వల్ల అవి చెరువులు అనేవి రోజు రోజుకి అన్నమాట సో వాటిలో పూడిక తీయడం కానీ చెరువు కట్టలు నిర్మించడం ఇలాంటివన్నీ చేయడం వల్ల మనం చెరువుని కాపాడుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోయిన చెరువుల పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది సో ఏ పేరుతో ఎండు పాయింట్ చెరువుల పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుందంటే మిషన్ కాకతీయ సో మిషన్ కాకతీయ అనేది దేనికి సంబంధించిందంటే ఎండు పాయింట్ చెరువుల యొక్క పూడిక తీసి వాటిని నిర్వహణ అనేది చేపడుతుంది ఏంటి అంటే మిషన్ కాకతీయ సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే సరస్సుల నగరం ఉదయ్పూర్ దీని గురించి కూడా బిట్ అనేది వచ్చింది రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ నగరాన్ని మనం సరస్సుల నగరం అని పిలుస్తూ ఉంటాం సిటీ ఆఫ్ లేక్స్ అని అంటూ ఉంటాం ఈ ఉదయ్పూర్ చుట్టూ మనకి ఎన్నో రకాల సరస్సులు అనేవి ఉండడం అలాగే పూర్వకాలంలో అంట తాగునీటికి వ్యవసాయానికి వీటిని ఎక్కువగా ఉపయోగి నిర్మించారట ఈ సరస్సుల్ని తాగునీటికి కానీ వ్యవసాయ వ్యవసాయానికి ఎక్కువగా నిర్మించడం జరిగింది అలాగే ఉదయ్ పీ ఉదయ్పూర్లోని సరస్సుల్లో పిచోలా సరస్సు అనేది ముఖ్యమైనది సో ఉదయ్పూర్ సరస్సులు అన్నింటిలో ముఖ్యమైనది ఏది అంటే పిచోలా సరస్సు థర్టీన్ సిక్స్టీ టూలో బంజారాల ద్వారా నిర్మించబడి తర్వాత కాలంలో మహారాజా ఉదయ్ సింగ్తో ఈ సరస్సు అభివృద్ధి పరచబడింది ఉదయ్పూర్ నగరంలో రాజభవనాలన్నీ సరస్సు నిర్మించారు అందులో జగ్నివాస్ సిటీ ప్యాలెస్ ముఖ్యమైనవి సో థర్టీన్ సిక్స్టీ టూలో బంజారాలు అనేవి బంజారాలనేవారు ఈ యొక్క సరస్సుని నిర్మించడం జరిగింది అయితే దాని తర్వాత ఎవరు దీన్ని డెవలప్ చేశారు అంటే మహారాజా ఉదయ్ సింగ్ ఈ యొక్క సరస్సుల్ని డెవలప్ చేయడం జరిగింది ఎక్కువగా ఈ రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని సిటీస్ అన్నీ కూడా ఈ సరస్సులో ఒడ్డునే ఇక్కడ చూసారా సరస్సులో ఒడ్డు మనకి ఎక్కువగా ఉంటాయట అందులో జగ్నివాస్ సిటీ ప్యాలెస్ ఇవన్నీ కూడా సరస్సు రోడ్డులో ఉన్న సిటీస్ కింద మనకి చెప్పడం జరుగుతుంది సో ఇది మనకి లెసన్కి సంబంధించి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీటిలో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వీటిని అన్నింటినీ మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా ఈ త్రీ ఫోర్ ఫైవ్ నుంచే యూవిఎస్కి సంబంధించి ఎక్కువ బిట్స్ అనే వస్తాయి సో అది మీకు ఎగ్జామ్ రాసినప్పుడు తెలుస్తుంది అందుకని త్రీ ఫోర్ ఫైవ్ని చాలా కేర్ఫుల్గా చదువుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం టెన్త్ లెసన్ చెప్పుకుందాం ఫోర్త్ క్లాస్ ఈవిఎస్లో భాగంగా సో మన ఆహారం మన ఆరోగ్యం మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం సో మన ఆరోగ్యం అనేది మనం ఏ విధంగా కాపాడుకోవాలి మనం ఎందుకు అనారోగ్యం పాలవుతున్నాం అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో ప్రీవియస్ క్లాసెస్లో మన ఆహారంలో భాగంగా మనం రకరకాల ప్రజలు ఎలాంటి ఆహారం తీసుకుంటారు సో వాటన్నింటి గురించి డిస్కస్ చేసాం సో so, ఇప్పుడు ఈ లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో so, ఇందులో భాగంగా మీకు ఒక పిక్చర్ so, కనిపిస్తుంది కదా సో ఇక్కడ అందరూ ఏంటి అంటే కొంతమంది కలిసి వన భోజనాలు అనేవి ఏర్పాటు చేసుకున్నారు so, సో ఈ వన భోజనాల్లో ఏంటి అంటే అందరూ కలిసి ఒక దగ్గర వండుకొని హ్యాపీగా తింటూ ఉంటారు సో వాటిని మనం వన భోజనాల కింద చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ వన భోజనాల్లో భాగంగా అందరూ ఒక దగ్గర కూర్చొని వారు ఏవైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వస్తువులు ఉన్నాయో అంటే పల్లీలుగా పట్ పల్లి పట్టీలు సున్నుండలు అలాగే ఉలవలు కందులు శనగలు అంబలి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆహార పదార్థాన్ని అనేది తీసుకొచ్చారు సో వాటన్నింటినీ అందరూ పంచుకొని ఇక్కడ భోజనం అనేది చే చేయడం అనేది జరిగింది అయితే మధ్యాహ్న భోజనం అయితే ఆ పైన ఇచ్చిన దాన్ని బట్టి మనకి ఏం తెలియజేస్తున్నారంటే అందరూ కూడా ఒకేలాంటి ఆహార పదార్థాలు అనేవి తీసుకోరు రకరకాల ప్రజలు రకరకాల ఆహార పదార్థాలు అనేవి తీసుకుంటారు అవి వేటి బట్టి వాళ్ళ ప్రాంతంలో పండే పంటలు బట్ పంటలు బట్టి మనకి ఆహారపు అలవాట్లు అనేవి ఉంటూ ఉంటాయి సో అది అలాగే ఇక్కడ మధ్యాహ్న భోజనం గురించి కనుక చూసుకున్నట్టయితే సో పిల్లలకి మధ్యాహ్న భోజనం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అనేది ప్రవేశపెట్టడం జరిగింది సో చాలామంది పిల్లలు ఏంటి అంటే కొంతమంది పిల్లలకి తినడానికి తిండి లేని స్థితిలో కూడా ఉంటూ ఉంటారు అలాగే పిల్లల మధ్య ఐకమత్యం ఉండాలి సో పిల్లలందరూ అనే భావన కలగాలి అనే ఒక ఉద్దేశంతో మనకి పిల్లలందరికీ పౌష్టికమైన ఆహారం అందాలి అనే ఉద్దేశంతో ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అనేది పెట్టడం జరిగింది సో ఇందులో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం అనేది పిల్లలకి ఆహారంగా పెడుతూ ఉంటారు సో కొంతమంది పిల్లలు అనేవారు సరిగ్గా తినరు కొంతమంది పచ్చళ్ళతో తింటారు కొంతమంది ఆకు అంటే ఆకుకూరలు అవి తినరు సో ఇలా కాకుండా పిల్లలందరికీ పౌష్టిక ఆహారం అనేది అందించాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది అలాగే పిల్లలందరికీ ఎవరైతే తిండి లేని స్థితిలో ఉన్నారో వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యంగా ఉండే విధంగా ఆహారం అనేది అందించాలి అనే ఉద్దేశంతో దేశమంతా కూడా సుప్రీంకోర్టు మనకి అనమాట ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అమలు పరచాలి అని చెప్పడంతో ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రారంభించడం జరిగింది సో ఒక్కొక్క వారం కూడా పిల్లలకి ఒక్కొక్క ఐటెం అనేది పెడుతూ ఉంటారు వండి పెడుతూ ఉంటారు అనమాట అయితే మనం ఎలాంటి ఆహారం తినాలి సో మనం చూస్తూనే ఉంటాం బయట ఎంతో కలుషితంగా ఉంటుంది అపరిశుభ్రంగా ఉంటుంది అక్కడ ఇలాంటి బళ్ళ పైన వాటిపైన ఉన్న ఆహార పదార్థాలు అవి మనం తినకూడదు ఎందుకంటే వాటిపైన ఎన్నో ఈగలు అలాంటివన్నీ వచ్చి వాళ్తూ ఉంటాయి కాబట్టి అపరిశుభ్రంగా ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనకి వ్యాధులు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అనమాట అందుకని అలాంటి ఆహార పదార్థాలు ఏవైతే ఆహార పదార్థాలపైన మూతలు ఉంచకపోవడం కానీ దుమ్ము ధూళి చేరడం కీటకాలు వాలేలా చేయడం వీటి వల్ల మనకి అనేకమైన సూక్ష్మజీవులు అనేవి వాటి కాళ్ళ నుంచి అంటే ఏగల దోమల కాళ్ళ నుంచి మన సరీ సారీ మనం తినే ఆహారం పైకి వస్తూ ఉంటాయి అది మనం తినడం వల్ల సూక్ష్మజీవులు అనేవి మన లోపలికి వెళ్ళిపోయి మనకి అనేక వ్యాధులు అనేవి కలిగిస్తూ ఉంటాయి దానివల్ల మనం అనారోగ్యానికి గురవుతూ ఉంటాం అలాగే మనం బయట తినే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో గట వాడిన నూనె మర్ మరలా మరలా వాడడం వల్ల సో మనం అది మన హెల్త్కి మంచిది కాదనమాట సో ఇలా ఏంటంటే బయట ఏవైతే దొరుకుతాయో జంక్ ఫుడ్స్ కానీ అలాగే అపరిశుభ్రమైన ఆహార పదార్థాలని మనం తినకూడదు మన ఇంట్లో పరిశుభ్రమైన వాతావరణంలో మనం వండుకున్న ఆహార పదార్థాలను తినడం అనేది మంచి అలవాటు కింద ఇక్కడ పిల్లలకి చెప్తున్నారనమాట నెక్స్ట్ ఇక్కడ చూసారా బ్రెడ్ బ్రెడ్ అనేది కొన్ని రోజులు అంటే ఏ ఆహార పదార్థమైనా కొన్ని రోజులు కనుక మనం వాటిని అలా వదిలేస్తే ఈ విధంగా వాటిపైన కొన్ని బ్యాక్టీరియా ఫంగస్లు అనేవి చేరి దాన్ని ఆ సూక్ష్మజీవులు అనేవి ఆ ఆహార పదార్థాన్ని విషపూరితం చేస్తూ ఉంటాయి సో ఆ విషపూరితమైన ఆహారం అనేది మనం తినడం వల్ల మనకి కొన్ని వ్యాధులు అనేవి రావడం జరుగుతుందన్నమాట సో అందుకని అలాంటి ఆహార పదార్థాలని తినకుండా పారేయాలి ఆహార పదార్థాలు నిల్వ ఉంచడం సో మనం రోజు ఆహార పదార్థాలు అనేవి తిను తింటూ ఉంటాం అలాగే కొన్ని సీజన్స్లో దొరికే ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో వాటిని మనం నిల్వ చేసుకుంటూ ఉంటాం సపోజ్ పచ్చళ్ళ రూపంలో పనులు కనుక చూస్తే జామ్ రూపంలో మనం నిల్వ చేసుకుంటూ ఉంటాం అలాగే కూరగాయలు మాంసం చేప ముక్కలు ఏంటంటే ఉప్పు నీటితో కలిపి ఉప్పుతో కలిపి ఎండబెట్టి వాటిని తర్వాత మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకుంటూ ఉంటాం అనమాట వాటిని ఒరుగులు అని అంటాం సో ఈ నిల్వ పచ్చళ్ళు అనేవి ఆరోగ్యానికి మనకి అంత మంచివి కాదు ఎందుకంటే ఎక్కువ ఆయిల్ కారం ఉప్పు మనం వేసి వాటిని నిల్వ చేస్తాం కాబట్టి ఈ విధంగా ఎక్కువ మోతాదులు ఉప్పు కారం నూనె తినడం అనేది మన ఆరోగ్యానికి హానికరం సో ఈ విధంగా ఆహార పదార్థాలని నిల్వ చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ జనతా ఫ్రిడ్జ్ తయారు చేయడం సో మనకి జనతా ఫ్రిడ్జ్ అనేది ఒక పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఒక ఫ్రిడ్జ్ అనమాట అలాగే సామాన్యుని పేదవాని ఫ్రిడ్జ్ అని కూడా అంటూ ఉంటారు దీన్ని ఇక్కడ చూసుకుంటే ఒక రెండు సిమెంట్ ఆర్ ప్లాస్టిక్ డబ్బాలు అనేవి తీసుకోమన్నారు ఆరు మట్టి కుండలైనా పర్వాలేదు ఈ విధంగా తీసుకొని ఒక దాంట్లోకి ఇంకొకటి అమర్చే విధంగా ఉండాలి సో ఒక దాంట్లో ఒకటి అమర్చి ఈ చుట్టూ ఏదైతే ప్లేస్ ఉంటుందో అక్కడే ఇసుక అనేది వేసి ఆ చుట్టూ నీరు అనేది వేసి ఒక పైన మంద మందపు క్లాత్ ఏదైతే ఉంటుందో ఒక గోనె సంచి లాంటిది కానీ ఒక క్లాత్ కానీ మనం తడిపి ఈ లోపల డబ్బాలో కూరగాయలు పండ్లు అవన్నీ పెట్టుకొని ఈ డబ్బా ఈ క్లాత్ ఏదైతే ఉన్నదో అది తడిపి డబ్బా పైన వేయాలన్నమాట వేస్తే మనకి కూరగాయలు కానీ పండ్లు కానీ తాజాగా ఉంటూ ఉంటాయి సో ఈ ఎలక్ట్రిక్ ఫ్రిడ్జ్ వాడకం వాడడం కంటే ఈ జనతా ఫ్రిడ్జ్ వాడడం అనేది చాలా మేలు అలాగే పర్యావరణానికి చాలా మేలు చేస్తుందని కూడా ఇక్కడ చెప్తున్నారు సో ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫ్రిడ్జ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది అలాగే ఎంతో విద్యుత్ అనేది తీసుకుంటూ ఉంటుంది అలా కాకుంటే జనతా ఫ్రిడ్జ్ అనేది విద్యుత్ని ఆదా చేస్తుంది అలాగే ఎలాంటి ఖర్చు కూడా ఉండదు అలాగే ఫ్రిడ్జ్ అనేది మనం విద్యుత్ని ఆదా చేయాలంటే ఫ్రిడ్జ్ అనేది అత్తమాటు తీయకుండా సో మనకి అవసరమైనప్పుడు తీయడం కానీ అలాంటివన్నీ చేయాలి అలాగే ఫైవ్ స్టార్ ఫ్రిడ్జ్ పైన ఫైవ్ స్టార్స్ అనేవి అంటే ఏ విద్యుత్ ఉపకరణాల అయినా సరే ఐదు ఉన్న వాటిని తీసుకోవాలి ఎందుకంటే అవి విద్యుత్ని తక్కువగా చేస్తాయి చేస్తాయనమాట తక్కువగా వాడుకుంటాయి కాబట్టి వాటిని తీసుకోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి అయితే నెక్స్ట్ ఆహారం వృధా చేయడం ఆహారం అనేది మనం చూస్తూ ఉంటాం చాలా పెళ్ళిళ్ళలోని ఫంక్షన్స్ ఏవైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు వీటిల్లో ఎక్కువగా ఆహారం అనేది వృధా చేస్తూ ఉంటారు సామూహిక భోజనాలు చేయడం అనేది ఎక్కువగా పెళ్ళిళ్ళు పండగలు ఫంక్షన్లో ఆచారంగా ఉంటుంది ఈ కలిసిన సందర్భాల్లో ఏంటంటే ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వారి యొక్క కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఒక దగ్గర కలిసి పోంచేయడం ద్వారా వారి యొక్క సంబంధాలు అనేవి ఇంకొంచెం దృఢపడతాయని చెప్పి వారి యొక్క నమ్మకం ఈ విధంగా పెళ్ళిళ్ళలోని విందు భోజనాలు అవి చేయడం ద్వారా అవసరానికి మించి ఆహార పదార్థాలు వడ్డించుకోవడం ద్వారా మనం వాటిని తినకుంటా వృధా చేస్తూ ఉంటాం సో చాలామంది ఆహారం లేక బాధపడుతూ ఉంటారు మనం ఇలా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి ఆహారం అనేది వృధా చేస్తూ ఉంటాం అలాగే పిక్నిక్లకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పేపర్ ప్లేట్లు కానీ పేపర్ గ్లాసెస్ ఇవన్నీ వాడుతూ ఉంటాం వీటి వల్ల ప్లాస్టిక్ అనేది పెరిగిపోయి చాలా కాలుష్యానికి దారితీస్తుంది ఎందుకంటే ప్లాస్టిక్ భూమిలో కలడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి అది మనకి పర్యావరణానికి హాని చేసే ఒక ఇదిగా చర్య కింద మనం చెప్పవచ్చు అందుకనే మనం ఏవైతే సహజంగా లభించే మర్రి మోదుగా ఆకులతో విస్తరాకులు అనేవి చేస్తారు సో ఇక్కడ బిట్ చూసారా మనకి మర్రి మోదుగా ఆకులతో విస్తరాకులు అనేవి చేస్తూ ఉంటారు సో కింది వాటిలో ఏ ఆకులతో విస్తరాకులు చేస్తారు అని బిట్టు మనకు రావచ్చు మర్రి మోదుగా సో వీబీ ఏంటి అంటే పర్యావరణంలో మనం ఈజీగా తిన్న తర్వాత పర్యావరణంలో బాగా కలిసిపోతాయి ఆకులు అనేవి బేగా కలిసిపోతాయి కాబట్టి పర్యావరణానికి హాని చేసే చర్య ఏమీ ఇది కాదు కాబట్టి మనం సహజంగా దొరికే ఈ ఆకుల్లోనే భోజనం అనేది చేయడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి అలాగే ఇళ్లలో ఆహార పదార్థాలు వృధా సో ఇళ్లల్లో కనుక చూసుకుంటే ఇళ్లల్లో కూడా ఆహార పదార్థాలు అనేవి వృధా అవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కసారి అవసరానికి మించి ఎక్కువగా వండుకోవడం సరిగా తినకపోవడం వదిలేయడం మధ్యలో వదిలేయడం ఇలాంటి వాటి వల్ల ఆహారం వృధా అవుతుంది అలాగే కొన్ని మనం నిత్యావసరాలు ఏవైతే బియ్యం పప్పులు ఉప్పులు పల్లీలు శనగలు ఇలాంటి కొన్ని నిల్వ ఉంచుకుంటాం కదా అవి ఎలకలు పాడు చేయడం కానీ ధాన్యాలు ఎలకలు పాడు చేయడం ఏవైనా పప్పులకి పురుగులు పట్టడం శోచీయములు పట్టడం ఇలాంటి వాటి వల్ల మనం కొంతవరకు వృధా అనేది మన ఇంట్లో సామాగ్రి ఆహార పదార్థాలు అనేవి వృధా అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట ఇలా కాకుండా మనం ఏవైతే నిల్వ ఉంచుకున్న ఈ ఆహార పదార్థాలు అంటే ఈ దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని వేప ఆకులు అనేవి కనుక ఉంచినట్టయితే ఈ యొక్క వృధాను మనం అరికట్టవచ్చని చెప్తూ ఉన్నారు సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనం తినే ఈ ఆహారం అంటే బియ్యం అనేది ఎక్కడ ఎన్ని స్టేజెస్లో వస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది ఫస్ట్ వ్యవసాయ పనిముట్లు అనేవి సిద్ధం చేసుకుంటారు పంటకు నీళ్లు పెడతారు అలాగే వచ్చిన పండిన ధాన్యాన్ని తెచ్చుకోవడం కానీ పంటను సంతలో అమ్మడం ద్వారా ధాన్యాన్ని దుకాణంలో కొనుక్కోవడం ద్వారా వీటి అన్ని చర్యల వల్ల మనం కూర్చొని హ్యాపీగా అన్నం అనేది తినగలుగుతున్నాం సో ఆ అన్నం పండించడానికి రైతులు ఎంతో శ్రమ అనేది పడుతూ ఉంటారు సో ఆ విధంగా ఏంటంటే వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు ఎంతోమంది కృషి చేస్తే ఆ అన్నం అనేది మన ఇంటి వరకు చేరుతుంది ఈ విధంగా వరే అంటే అన్నమే కాకుండా బియ్యమే కాకుండా ధాన్యాలు కూరగాయలు పండ్లు ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఎంతోమంది శ్రమ వల్ల మనకి వస్తూ ఉంటాయి సో ఈ విధంగా శ్రమపడి పండించిన వాటిని మనం పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుంది అవసరానికి మించి వాడుకొని వాటిని వృధా చేయకూడదు అనమాట సో ఇది మనకి ఆహార ధాన్యం ఆహారానికి సంబంధించి సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం ఫోర్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి లెవెన్త్ లెసన్ అయితే డిస్కస్ చేద్దాం సో లెవెంత్ లెసన్ వచ్చేసి ఊరు నుండి ఢిల్లీకి సో ఒక పిల్లవాడికి ఒక బహుమతి అనేది వస్తుంది అంటే ఎడ్ల బండి పైన ప్రజలు ట్రావెల్ చేస్తున్నట్టుగా ఒక బొమ్మ వేస్తే ఆ బొమ్మ అనేది బాలల దినోత్సవం నాడు జరిగే కార్యక్రమంలో బహుమతికి అవుతుంది సో అతను తన ఊరు నుంచి ఢిల్లీకి వెళ్తున్న మధ్యలో అతని యొక్క ప్రయాణం అనేది ఏ విధంగా జరిగింది ఏంటి ఏ ఏ వాహనాలు ఎక్కాడు సో అక్కడ ఎలాంటి పరిస్థితులు అనేవి ఎదుర్కొన్నాడు అవన్నీ కూడా మనకి ఈ వీడియోలో అయితే ఉంటాయి సో ఇక్కడ రమేష్ ఫస్ట్ సో రవిప్రకాష్ రవిప్రకాష్ అనమాట అబ్బాయి పేరు వాళ్ళ మామయ్య వేణుగోపాల్తో కలిసి వెళ్తూ ఉంటాడు సో బస్సులో ప్రయాణం కనుక చూసుకుంటే ఫస్ట్ హై హైదరాబాద్కి ఒక బస్సు పైన తాండూర్ అనమాట వాళ్ళ ఊరు తాండూర్ నుంచి హైదరాబాద్కి బస్ బస్సు పైన వెళ్ళాలని అనుకుంటారు సో ఆ బస్సులో భాగంగా ఎక్స్ప్రెస్ బస్సు అనేది ఎక్కుతారు సో ఎక్స్ప్రెస్కి పల్లెవేలుకి తేడా ఏంటంటే పల్లెవేలు అనేది చిన్న చిన్న ఊర్లు అన్ని వాటిల్లో ఆగుతూ వెళ్తూ ఉంటుంది ఎక్స్ప్రెస్ అనేది డైరెక్ట్గా చేరుకున్న లక్ష్యానికి కొంచెం ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ ఇంతకుముందు టికెట్స్ అనేవి చూసుకుంటే బస్సుల్లో టికెట్ అనేది ఇచ్చి దాన్ని చించి పని చేసి ఇచ్చేవారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే టికెట్ ఇష్యూయింగ్ మిషన్ అనేది రావడం జరిగింది సో ఈ టిఐఎంఎస్ టికెట్ ఇష్యూయింగ్ ఈ విధంగా మనం బస్సులో ట్రావెల్ చేసినప్పుడు టికెట్ అంటే మనం ఎక్కడికైతే ప్రయాణించాలనుకుంటున్నామో సో దానికి తగ్గట్టు చిల్లర అనేది మన దగ్గర ఉంచుకొని కండక్టర్ని ఇబ్బంది పెట్టకూడదని కూడా ఇక్కడ పిల్లలకి తెలియజేస్తున్నారు సో అలాగే మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకుంటే ఆర్డినరీ అంటే పల్లె వెలుగు బస్సులు ఇవి ఎక్కువగా ఏంటంటే చిన్న చిన్న ఊర్లు అవన్నీ కలుపుతూ వేస్తూ ఉంటారు అలాగే ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ గరుడ ఇంద్ర ఇలాంటి బస్సులన్నీ దూరం బట్టి నడుపుతూ ఉన్నారనమాట అలాగే ఈ టికెట్స్ ముందుగానే రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ బుకింగ్ ద్వారా అలాగే వనితా కార్డు నవ్య క్యాట్ కార్డు ద్వారా ధరలో ఎంత శాతం రాయితీ ఇస్తారంటే పది శాతం రాయితీ అనేది ఇస్తూ ఉంటారనమాట అలాగే వికలాంగులకి కూడా కొంత రాయితీ అనేది లభిస్తూ ఉంటుంది అలాగే బస్సుల్లో మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక అధికారి ఒక కొంతమంది అధికారులు అనేవారు ఈ టికెట్స్ అనేవి తీసుకున్నారా లేదా అందరూ అని చెప్పి మధ్య మధ్యలో కొంతమంది తనిఖీ కూడా చేస్తూ ఉంటారు అలాగే టికెట్ లేని టికెట్ లేకుండా మనం ప్రయాణం కనుక చేసినట్టయితే ఐదు వందల రూపాయలు ఫైన్ అనేది పడుతుంది అలాగే ఆరు నెలల జైలు శిక్ష అనేది కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి చూసారా ట్రాఫిక్ సిగ్నల్స్ సో ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి దేని కొరకు అంటే ప్రమాదాలు అనేవి జరగకుండా నాలుగు రోడ్ల కూడల్లో ఎక్కువగా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఎందుకంటే ఒకవైపు నుంచి వెళ్ళే వాళ్ళు ఇలా ఏంటంటే ఒకరు ఆగి ఇంకొకరు వెళ్ళడం ఇంకొకరు ఆగి ఇంకొకరు వెళ్ళడం ఇలా చేయడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి ఉంటాయి ఇందులో మనకి రెడ్ ఆరెంజ్ గ్రీన్ ఇలా మూడు బల్బ్ మూడు లైట్లు అనేవి ఉంటాయి రెడ్ బల్బ్ అనేది వెలిగితే మనం ఆగాలి అని సూచిస్తూ ఉంటుంది ఆరెంజ్ బల్బ్ అనేది వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అని గ్రీన్ బల్బ్ అనేది వెళ్ళమని సూచిస్తూ ఉంటుంది సో ఇవి ట్రాఫిక్ సిగ్నల్స్ అలాగే ఇక్కడ చూసారా మనకి ఒక వైట్ కలర్ చారల్లా ఉన్నాయి వీటిని ఏమంటామంటే జీబ్రా క్రాసింగ్ అని అంటూ ఉంటాం ఇక్కడ ప్రజలు ఎవరైతే రోడ్డు దాటాలని అనుకుంటున్నారో ఈ జీబ్రా క్రాసింగ్ పైన దాటాలి సో ఇక్కడ పాదాచారులు జీబ్రా క్రాసింగ్ పైన రోడ్డు దాటుతారని చెప్పి వాహనాలు అనేవి కొంచెం స్లోగా వెళ్ళడం లేదా అక్కడ ఆగడం అనేవి జరుగుతూ ఉంటాయి అందుకని ఇక్కడ మాత్రమే రోడ్ అనేది దాటాలి లేదంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటితే వాహనాలన్నీ ఫాస్ట్గా వస్తాయి కాబట్టి వాళ్ళ స్పీడ్ కంట్రోల్ అవ్వక ప్రమాదాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా నెమ్మదిగా వెళ్తూ ఉంటారు సపోజ్ ఏవైనా స్కూల్ గేట్ ఇక్కడ ఉన్నదనుకోండి ఇక్కడ నుంచి పిల్లలు వస్తారు కాబట్టి ఈ విధంగా ఏదైనా ఉన్నప్పుడు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ ఇలాంటి వాటిల్లో స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఎక్కువగా వేస్తూ ఉంటారు సో వాహనాలు నడిపేటప్పుడు పాటించాల్సిన నియమాలు కనుక కొన్ని చూసుకుంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు సో ఎందుకంటే వాహనాల యొక్క హార్న్స్ అవి వినిపించకపోవడం వల్ల వాటి వల్ల ప్రమాదాలు అనేవి సంభవించవచ్చు అలాగే ద్విచక్ర వాహనంపై ఏమైనా మన మోటార్ సైకిల్ పైన వెళ్ళినప్పుడు హెల్మెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి కార్లు ఇలాంటి వాటిలో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి ఇయర్ ఫోన్లో పాటలు వింటూ నడపకూడదు ఎందుకంటే వెనకాల వచ్చే యొక్క వాహనాల యొక్క సౌండ్ అనేది మనకి వినిపించదు కాబట్టి ఏ వాహనంలోనైనా ఎక్కువ మంది ఎక్కి ప్రయాణించకూడదు దాని యొక్క సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ప్రయాణించకూడదు సూచనలు ఇవ్వకుండా ముందు వెళ్తున్న వాహనం వారిని ఓవర్టేక్ చేయరాదు సో మనం సిగ్నల్ లైట్స్ అనేవి వేయకుండా వెళ్తే వాళ్ళు సడన్గా వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి అలా చేయకూడదు వెనుక వాహనాలకు సూచనలు ఇవ్వకుండా కుడి ఎడమలు తిరగరాదు వాళ్ళని ఓవర్టేక్స్ అటు ఇటు మనం వెళ్ళకూడదు రోడ్ నియమాలు పాటించాలి సిగ్నల్ ఆధారంగా ప్రయాణించాలి సో సిగ్నల్ సిస్టమ్కి అనుగుణంగా ఆగుతూ వెళ్తూ ఉండాలన్నమాట నియమిత వేగంతో పోతే వాహనం మన ఆధీనంలో ఉంటుంది ప్రమాదాలు తప్పించవచ్చు సో మనం ఫాస్ట్గా వెళ్ళేమనుకో బ్రేక్ వేసినా అది మన కంట్రోల్లో ఉండదు అలా కాకుండా మనం ఒక సెర్టన్ స్పీడ్లో వెళ్తే మనం ఆపగానే బండి ఆగుతుంది సో ఆ విధంగా ఇవన్నీ పాటించడం ద్వారా ప్రమాదాలు అనేవి కొంతవరకు నియంత్రించవచ్చు అని చెప్పచ్చు సో ఇవి అలాగే ఇక్కడ చూసుకుంటే రైల్లో ప్రయాణం సో మనకి రైళ్ళు అనేవి కనుక చూసుకుంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ ట్రైన్స్ అనేవి అలాగే కొంచెం కొంచెం దూరాలకు వెళ్ళడానికి ట్రైన్స్ అనేవి ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాం అయితే ఈ ట్రైన్స్ అనేవి మనకి ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఆగుతూ ఉంటాయి ప్రయాణికులు అనేవారు వారు వెళ్ళాల్సిన చోటికి టికెట్స్ అనేవి తీసుకొని వెళ్తూ ఉంటారు కొంతమంది టికెట్స్ అనేవి ముందుగానే బుక్ చేసుకుంటూ ఉంటారు కూడా ముందుగానే మనం ఈ యొక్క సీట్స్ అనేవి రిజర్వేషన్ చేసుకుంటూ దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ చేసుకొని మనం వెళ్తూ ఉంటాం అన్నమాట సో ఈ రైల్లో ప్రయాణం చేసేటప్పుడు మనకి టీసీ అనేవారు వస్తారు టికెట్ కలెక్టర్ అంటే మనం ట్రైన్లో టికెట్ తీసుకొని ప్రయాణిస్తున్నామా లేదా అని చూడడానికి టికెట్ కలెక్టర్ వస్తూ ఉంటారన్నమాట అలాగే మనం ఎక్కడ ఎలా అయితే అంటే ట్రైన్కి తీసుకో ట్రైన్లో ప్రయాణించడానికి గల తీసుకోవడానికి టికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఆ ట్రైన్ నెంబర్ ఉంటుంది అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అలాగే ఏ రోజు మనం ప్రయాణిస్తున్నాం సో ఇవన్నీ ఆ యొక్క ఛార్జ్ ఎంత టికెట్ యొక్క ఛార్జ్ ఎంత ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది అయితే మన దేశంలో కనుక చూసుకుంటే ఎన్నో రాష్ట్రాలను కలుపుతూ ఈ రైలు మార్గాలు అనేవి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకుంటే దక్షిణ మధ్య రైల్వే అనేది ఈ రైల్వే రైల్వేస్ని నిర్వహించడం జరుగుతుందనమాట అనేక పేర్లతో రైళ్ళు అనేవి నడపడబ నడపబడుతున్నాయి సపోజ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ కాకతీయ ఎక్స్ప్రెస్ సింగరేణి ఎక్స్ప్రెస్ బెంగళూరు ఎక్స్ప్రెస్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రాజధాని ఎక్స్ప్రెస్ క్రాంతి ఎక్స్ప్రెస్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ సో ఇలా రైలుకి కొన్ని పేర్లు అనేవి కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట వీటిలో మనం సీట్స్ అనేవి ముందుగా రిజర్వేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఆన్లైన్ పద్ధతిలో సీట్స్ అనేవి ముందుగా రిజర్వేషన్ అనేది చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉన్నది సో రకరకాల దుస్తులు భాషలు మనం ఈ విధంగా ట్రైన్స్లో ప్రయాణించినప్పుడు ఎంతోమంది అంటే ఒక రాష్ట్రం ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని దేశాన్ని ఇలా కలుపుకుంటూ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఈ రైల్లో అనేక రకాల భాషలు మాట్లాడేవారు అనేక రకాల దుస్తులు వేషధారణ కలిగిన వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారనమాట సో ప్రతి స్టేషన్లో కూడా రైలు ఆగుతూ ఉంటుంది అక్కడ ఆ ప్రాంతం పేరు అనేది వివిధ భాషల్లో ఉంటుంది సపోజ్ ఇంగ్లీష్ హిందీ ఇలా తెలుగు ఇలా రకరకాల భాషల్లో ఉంటుందన్నమాట రైలు భోజనం సో మీరు రైల్లో ప్రయాణించినప్పుడు దూరంగా ప్రయాణించేటప్పుడు భోజనం అనేది రైల్లోనే మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు డబ్బులు ఇచ్చి వాటిని కొనుక్కోవాల్సి ఉంటుంది రైల్లో ఒక భోగిలో వంటలు అనేవి తయారు చేస్తూ ఉంటారనమాట ఈ ప్రయాణికుల కోసం సో వాళ్ళు ఆహారాన్ని తీసుకొని డబ్బులు అనేవి తీసుకొని ఆహారం అనేది ఇస్తూ ఉంటారు అలా కాకుండా ఏదైనా స్టేషన్ దగ్గర అయితే ఈ విధంగా బయట కూడా కొంతమంది తినుబండారాలు తినడానికి ఆహారం అనేది అమ్ముతూ ఉంటారనమాట అలాగే మనకి ట్రైన్స్లో కనుక చూసుకుంటే బాత్రూమ్స్ కానీ వాష్ బేసిన్స్ ఇలా ప్రతి సౌకర్యం అనేది రైల్లో ఉంటూ ఉంటుంది సో ఇక్కడ కనుక చూసుకుంటే రైల్లో పరిశుభ్రత కొంతమంది ఏంటంటే ఏవైతే తినుబండారాలు ఉంటాయో చెలక్కాయలు కానీ ఏవైనా ఫ్రూట్స్ వాటి వాటిని తింటూ ఉంటారు వస్తూ ఉన్నప్పుడు కొనుక్కొని తింటూ ఉంటారు కదా వాటి యొక్క తొక్కలు అనేవి ట్రైన్లోనే పడేస్తూ ఉంటారు సో ట్రైన్ మనందరిది కాబట్టి మనం దాన్ని మనం ట్రావెల్ చేస్తున్నాం చెప్పు దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి సో అలాంటివి ఏమున్నా ట్రైన్లో చెత్తబుట్టలో పడేయడం బయట విసిరేయడం చేస్తూ ఉండాలి కానీ ట్రైన్లో వేయకూడదు సో అది అలా ట్రైన్లో మనం ఏదైతే ప్రయాణిస్తున్న వాహనం ఉంటుందో దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ట్రైన్స్కి కూడా సిగ్నల్స్ అనేవి ఉంటూ ఉంటాయి సపోజ్ చూస్తే మనం ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ ఏదైనా ఒక రోడ్ దాటాలన్నప్పుడు ఈ ట్రైన్ వెళ్ళేటప్పుడు అటు ఇటు గేట్ అనేది వేస్తారు ఎందుకు వాహనాలు అనేవి రాకుండా గేట్ వేస్తారు సో అలా ఇక్కడ ట్రైన్ వెళ్ళడానికి ఆగడానికి గ్రీన్ రెడ్ లైట్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువగా మనం డోర్ దగ్గర నిలబడడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కానీ అలా ఉండడం వల్ల చాలా ఇబ్బంది అనేది ఎదుర్కొంటుంది సపోజ్ ఏదైనా కాలు జారడం కానీ ఏమైనా జనాలు ఎక్కువగా వచ్చినప్పుడు కింద పడిపోవడం ఇలాంటి ప్రమాదాలు అనేవి సంభవిస్తాయి కాబట్టి ట్రైన్ గేట్లో తలుపులో ఎక్కువసేపు ఉండకూడదు అలాగే మనం ప్రయాణించేటప్పుడు మనకి ఎన్నో పొలాలు అడవులు నదులు పంట పొలాలు ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి అవన్నీ మనతో ట్రావెల్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది మనకి ఢిల్లీ నుంచి ఊరు నుంచి అని సో ఇలా ఒక్కొక్క మనం వెళ్ళేటప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఏ ఏ వాహనాలు మనం మారుతూ ఉంటాం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయాలన్నీ ఈ వీడియో ద్వారా మనకి ఈ లెసన్ ద్వారా అయితే తెలియజేశారు సో ఇది వాళ్ళ వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ షూడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ఈవిఎస్కి సంబంధించి లాస్ట్ లెసన్ ట్వెల్త్ లెసన్ భారతదేశ చరిత్ర సంస్కృతి గురించి అయితే డిస్కస్ చేద్దాం సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అనేవి మనం డిస్కస్ చేసాం ఎవరైనా చూడకపోతే ఒకసారి వాటిని కూడా చూసేయండి సో కుటుంబ చరిత్ర మనం థర్డ్ క్లాస్లో కుటుంబ చరిత్ర అంటే ఏంటి తెలుసుకున్నాం సో మన తాతలు ఎలా ఉండేవారు ముత్తాతలు ఎలా ఉండేవారు వాళ్ళ వేషపాషలు ఏంటి వాళ్ళ కుటుంబ చరిత్ర ఏంటి వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు ఏంటి వారు పూర్వం ఎక్కడ నివసించే వారు ఎక్కడ ఎక్కడికి వచ్చారు అలాంటి దుస్తులు నివసించేవారు వారి యొక్క జీవన విధానం ఎలా ఉండేది ఇలా వారి గురించి తెలియజేసేది అంతా కుటుంబ చరిత్ర కింద మనం చెప్పుకున్నాం చెప్పుకున్నాం అలాగే ఏదైనా ఒక ఊరికి సంబంధించి తెలియజేస్తే అది ఆ ఊరి చరిత్ర అనేది అవుతుంది అలాగే ఇప్పుడు మన భారతదేశ చరిత్ర గురించి మనం చూద్దాం అయితే ప్రాచీన చరిత్ర ప్రాచీన చరిత్ర అంటే ఏంటంటే ఆదిమానవుడు ఈ విధంగా కోతి నుండి మానవుడు యొక్క రూపంలో ఏ విధంగా రూపాంతరం చెందాడో తెలియజేసేది మనకి ప్రాచీన చరిత్ర కింద చెప్పుకోవచ్చు వీటిలో భాగంగా ఫస్ట్ ఏంటి ఆదిమానవుడు గుహల్లో ఉండేవాడు తర్వాత కొండ గుహల్లో అలాగే చెట్ల త్వరలో నివసిస్తూ ఉండేవారు జంతువులను వేటాడి ఫస్ట్ పచ్చి మాంసం తినేవారు తర్వాత నిప్పును కనుగొన్నాక నిప్పుతో వండుకొని కాల్చుకొని తినడం స్టార్ట్ చేశారు పశువులను పెంచారు వ్యవసాయం చేశారు స్థిర జీవనం అనేది ఏర్పాటు చేసుకొని ఆహారాన్ని వేటాడే స్థితి నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే దశకి వీరు చేరారు అలాగే మట్టి పాత్రల్లో ఆహారాన్ని వండుకోవడం కానీ నిల్వ చేసుకోవడం దాచుకోవడం చేస్తూ ఉండేవారు వ వారు ఉపయోగించి ఈ మట్టి పాత్రలను అందంగా అలంకరించుకోవడం ఇలా ఏంటంటే మానవ జీవనంలో ఏదైతే మార్పులు అనేవి వచ్చాయో వాటన్నింటినీ కూడా మనం చరిత్ర కింద చెప్పవచ్చు సో భారతదేశ చరిత్ర కనుక చూసుకుంటే పురావస్తు శాఖ వారు అంటే బ్రిటిష్ దేశానికి చెందిన సర్జాన్ మార్షల్ అనే అతను నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో తవ్వకాలనేవి జరిపాడు సో ఈ తవ్వకాల్లో సింధు ప్రాంతం అనేది బయటపడింది దాని వ దాని వలన సింధు లేదా హరప్ప నాగరికత అనేది బయటపడింది ఈ నాగరికత అనేది పట్టణ నాగరికత పట్టణ నాగరికత అని ఎందుకు అన్నారంటే ఇందులో ఎంతో క్రమబద్ధంగా నిర్మించిన పట్టణాలు కాలువలు భవంతులు వీధులు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించాయి అలాగే వీరు వ్యవసాయం చేసిన పంటల్లో కనుక చూసుకుంటే గోధుమ వరి బార్లీ ఇవన్నీ కూడా ప్రధాన ఆహార పంటలు అలాగే రాగి కంచు సీసం తగరం ఈ లోహాలతో వాళ్ళు వస్తువులనే వాడేవారు సో వాళ్ళకి అప్పుడు ఇనుమనేది తెలీదు అయితే అందుకనే హరప్ప ప్రజలు కనుక చూసుకుంటే పశ్చిమాసియా ఈజిప్ట్ దేశాలతో ఎక్కువగా వర్తకం అనేది చేసేవారు వీరి యొక్క రేవు పట్టణం లోతాల్ అలాగే వీరి అమ్మ తల్లిని పశుపతిని ఎక్కువగా పూజిస్తూ ఉండేవారు వీరి యొక్క లిపి బొమ్మల లిపి ఇక్కడ ఈ ఓన్లీ పారాలోనే మీకు చాలా బిట్స్ అనేవి అయితే కవర్ అయ్యాయి సో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇవి చూసామంటే రాబోయే క్లాసెస్లో ఇవి చూసాం కాబట్టి ఒకసారి అక్కడ చదివితే మీకు గుర్తుంటాయి లేకపోతే ఇక్కడ కూడా మీరు ఒకసారి చదువుకోండి సో ఈ భారతదేశ చరిత్ర మనకి ఈ తవ్వకాల ద్వారా కానీ ఏవైనా కట్టడాల ద్వారా నిర్మాణాల ద్వారా లేకపోతే కొంతమంది రాజులు వేసిన శాసనాలు శిలా శాసనాల ద్వారా స్తంభాల ద్వారా ఇలా వీటి ద్వారా మనకి చరిత్ర అనేది తెలియజే తెలియడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో హైదరాబాద్లో కనుక చూసుకుంటే సాలార్జంగ్ మ్యూజియం ద్వారా కానీ శ్రీశైలంలో గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే కొన్ని ప్రదర్శనశాల అనేది శ్రీశైలంలో ఉండడం కానీ వీ ఇవన్నీ మనకి దేని తెలియజేస్తాయంటే పూర్వం ఉన్న చరిత్రని ప్రతిబింబించే సో ఆ విధంగా వాటి ద్వారా మనం అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు వాటిని మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం సో సంస్కృతి అంటే ఏంటి మనం ఉండే మనం నివసించే జీవన విధానం ధరించే దుస్తులు మాట్లాడే భాష జరుపుకునే పండుగలు ఉత్సవాలు పంటలు ఆహారం మాటలు పాటలు ఇలా ప్రతీది కూడా మానవునికి సంబంధించి ఏదైనా కూడా సంస్కృతి కిందకే సంస్కృతిని తెలుపుతూ ఉంటుంది అన్నమాట సో ఏదైనా మనం కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల యొక్క వేషభాషలు అవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి సో అవి వేరు వేటిని ప్రతిబింబిస్తాయంటే ఉన్న సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఉంటుంది ప్రతీది కూడా మన సాహిత్యంలో కానీ కళల్లో కానీ చేసే పనులు ఇతరులను గౌరవించడం ఇలాంటి అన్నీ కూడా మనకి సంస్కృతిని తెలియజేస్తూ ఉంటాయి అందుకనే భారతదేశానికి ఒక మంచి సంస్కృతి అనేది ఉన్నదని చాలా గుర్తింపు అనేది అంటే మిగతా దేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు అనేవి మన అయితే ఉన్నాయి మన భారతదేశంలో దేవాలయాలు కానీ సంగీతం నాట్యం చిత్రలేఖనం పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా మన సంస్కృతిని ప్రతిబింబిస్తూనే ఉంటాయి ఆ విధంగా భారతదేశ చరిత్రను తెలిపే కొన్ని కట్టల కట్టడాలు అనేవి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో సార్నాథ్ స్థూపం సార్నాథ్ స్థూపం అనేది ఎవరు వేయించారంటే అశోక చక్రవర్తి వేశారు సో ఇది ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో ఉంటూ ఉంటుంది అయితే ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గరలో సార్నాథ్ ఉన్నది ఇది అతి ప్రాచీన కట్టడం కింద అయితే చెప్పుకుంటూ ఉంటారు అయితే మనకి బిట్ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుందంటే అంటే సార్నాథ్ స్థూపం ఎవరు వేయించారని కానీ ఇలాంటి వాటి నుంచే మీకు బిట్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయండి ఇక్కడ దీన్ని దేంతో నిర్మించారంటే ఇటుక లేదా రాయితు ఎక్కడ అంటే సార్నాథ్లో ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరప్రదేశ్ ఇలా ఒక లైన్ నుంచి మీరు అనేక బిట్స్ అనేవి వెతుక్కొని చదువుకునేలా ఉండాలి సార్నాథ్ సార్నాథ్లోని అశోకన్ స్తంభం సో ఇది మనకి నిలువుగా ఉన్న రాతి స్తంభం అనమాట ఇది వారణాసికి దగ్గరలో చూనార్ నుండి తవ్వి తీసారు ఈ రాతిని సో ఇసు ఇసుక రాతితో రూపొందించారనమాట దీనికి నాలుగు వైపులా కూడా నాలుగు సింహాలు అనేవి చెక్కబడి ఉంటాయి ఈ నాలుగింటిని మనకి సో ఇది మనకి రూపాయి నాణం పైన మనకి కనిపిస్తాయి కదా నాణల పైన కనిపిస్తూ ఉంటుంది ముద్ర అనేది ఈ శిలా ఏ శిల్పకళ కనిపిస్తూ ఉంటుందంటే రాజస్థాన్ యొక్క శిల్పకళ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ తెలంగాణ అమరవీరుల స్థూపం ఇది హైదరాబాదులో అసెంబ్లీకి ఎదురుగా ఉందట నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే చనిపోయారో వారికి గుర్తుగా దీనిని నిర్మించడం అయితే జరిగింది ఇది ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఉంటుంది తెలంగాణ స్తంభం అనేది అమరవీరుల స్థూపం అనేది నెక్స్ట్ కుతుబ్ మినార్ అనేది ఢిల్లీలో ఉన్నది అలాగే దీని ఎత్తు వచ్చేసి డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్లు దీనిని కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించి ఇల్ రుట్ మిష్ పూర్తి చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఎర్రకోట ఇది కూడా మనకి ఢిల్లీలో ఉన్నది దీనిపైన ప్రతి సంవత్సరం కూడా జాతీయ దినోత్సవం అనేది జరుపుతూ స్వాతంత్ర దినోత్సవం అనేది జరుపుతూ ఉంటారు అలాగే దీన్ని మొత్తాన్ని కోట మొత్తాన్ని కూడా ఎర్ర రాయితో నిర్మించారు అనమాట ఇందులో పర్షియన్ భారతీయ అలాగే వా పర్షియన్ భారతీయ నిర్మాణ శైలులు రెండు కూడా కనిపిస్తూ ఉంటాయి అలాగే నెక్స్ట్ చార్మినార్ చార్మినార్ మన హైదరాబాద్లో ఉన్నది దీని యొక్క ఎత్తు వచ్చేసి యాభై ఎనిమిది మీటర్లు దీనికి నాలుగు వైపులో నాలుగు స్తంభాలు అనేవి ఈ విధంగా ఉంటాయి దీన్ని ఫిఫ్టీన్ నైంటీ వన్లో నిర్మించారనమాట వేయి స్తంభాలు కూడా అనేది మనకి వరంగల్ రా వరంగల్ రాజ్ సారీ పట్టణంలో ఉన్నది ఇది కాకతీయులు కాలం నాటి నిర్మించిన శివాలయం కింద చెప్పుకుంటూ ఉంటారు ఇందులో కూడా మనకి అద్భుతమైన శిల్ప సంపద అనేది ఉంటుందట నెక్స్ట్ అవన్నీ మనకి కొన్ని సంస్కృతిని ప్ర ప్రతిబింబించే కట్టడాల కింద చెప్పవచ్చు అలాగే భారతదేశ చరిత్రలో కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు పాలించిన భారతదేశాన్ని పాలించిన కొంతమంది ప్రముఖమైన వ్యక్తుల గురించి ఇక్కడ ఇచ్చారు సో అందులో అశోకుడు అశోకుడు మౌ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది సో ఇతను ఎవరు అంటే చంద్రగుప్తుని మనవడు అనమాట అశోకుడు చాలా గొప్ప పాలకుల్లో ఒకరుగా అశోకుని చెప్పుకుంటూ ఉంటారు ఇతను కళింగ యుద్ధం జరిగిన తర్వాత ఏం చేస్తాడు అంటే బౌద్ధ మతాన్ని స్వీకరించి ఇంకా యుద్ధాలకి స్వస్తి చెప్పేస్తాడు అహింస మార్గంని బోధిస్తూ ఈ బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజల యొక్క సంక్షేమానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటాడనమాట అశోకుడు అందుగాని ఇతనికి అంటే మన జాతీయ పతాక మధ్యలో ధర్మచక్రం అనేది ఈ అశోకుడు నిర్మించిన సార్నాథ్ స్థూపం నుంచి తీసుకోవడం జరిగింది తర్వాత చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఇతను క్రీస్తు శకం మూడు వందల ఇరవై సంవత్సరంలో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడట ఆ గుప్త వంశస్థుల్లో ఇతను ఒక సుప్రసిద్ధ రాజు కింద చెప్పుకుంటూ ఉంటారు చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఇతని ఆస్థానంలో నవరత్నాలనే నవరత్నాలు అనే కవులు ఉండేవారు వాళ్ళల్లో కాళిదాసు గొప్ప కవిగా చెప్తూ ఉంటారు అయితే ఎల్లోరా గుహలు మనకు అందరికీ తెలిసిందే కదా ఈ ఎల్లోరా గుహలు అనేవి ఇతని కాలానికి చెందినవి అనమాట గుప్తుల కాలానికి చెందినవి వీళ్ళ గుప్తుల కాలంలో ఎక్కువగా శిల్పకళ చిత్రకళ బాగా అభివృద్ధి చెందాయని చెప్పుకుంటూ ఉంటారు నెక్స్ట్ గణపతి దేవుడు లేదా రుద్రమదేవి గణపతి దేవుడు రుద్రమదేవి కాకితీయుల్లో మనకి గణపతి దేవుడు అలాగే అతని యొక్క కుమార్తె రుద్రమదేవి ఇద్దరు కూడా చెప్పుకోవాల్సిన వ్యక్తుల కింద ప్రసిద్ధి చెందిన వ్యక్తుల కింద చెప్తూ ఉంటారు వీరు ఏం చేస్తారంటే తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఒకటిగా చేయడం జరిగింది అలాగే కాకతీయుల కాలంలో వరంగల్ కోట వేయి స్తంభాల గుడి రామప్ప దేవాలయం రామప్ప పాకాల చెరువులు అనేవి వీరు నిర్మించడం జరిగింది నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు అనే అతను విజయనగర రాజుల్లో ఒక ముఖ్యమైన ఆస్కని చెప్తూ ఉంటారు ఈయన పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు విజయనగరాన్ని పాలించాడు అయితే ఇతని యొక్క ఆస్థానంలో అష్ట దిగ్గజాలనే వారు ఉండేవారు వాళ్ళల్లో సో ఇతను కూడా ఒక కవి అనమాట ఇతను రాసిన ఒక గ్రంథం ఏది అంటే మాల్యద దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది కూడా మనకి ఈయనే శ్రీకృష్ణదేవరాయలే అయితే నెక్స్ట్ అక్బర్ అక్బర్ మొఘల్ చక్రవర్తిలో ఒక ముఖ్యమైన రాసి కింద చెప్పుకుంటూ ఉంటారు ఇతను మహ్మదీయ మతస్థుడు అయినప్పటికీ కూడా ఇతర మతాలని బాగానే గౌరవిస్తూ ఉండేవాడు అనమాట నెక్స్ట్ శివాజీ శివాజీ మరాఠా రాజ్యాన్ని స్థాపించిన ఒక గొప్ప రాజు శివాజీ ఇతను మొఘల్ని ఎదిరించి ఈ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనమాట ఇతడు హిందూ మతస్థుడు అయినప్పటికీ కూడా ఇతర మతాలను కూడా గౌరవిస్తూ పేరు సంపాదించుకున్నాడు సమర్థ రామదాసు శివాజీ గురువు అనమాట ఇతని యొక్క ఛత్రపతి శివాజీ గురువు ఎవరు అంటే సమర్థ రామదాసు తుకారాం అనే భక్తుడు కూడా ఈయన కాలంలో వాడే సో తుకారాం అనే పేరు విన్నారు కదా ఇతని కాలంలోనే ఉంటూ ఉండేవాడు నెక్స్ట్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఇతను హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం వంశస్థులు పాలించారు కదా వీరు మహ్మదీలు ఆ పాలించిన వారు మహ్మదీలు అనమాట డెక్కని ఉర్దూ మాట్లాడేవారు అయితే రాజ్యంలో అధిక శాతం ప్రజలు హిందువులు వీరు తెలుగు కన్నడ మరాఠీ మాట్లాడేవారు హైదరాబాద్ రాష్ట్ర చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ బ్రిటిష్ వారి ప్రభావంతో వ్యవసాయాన్ని పరిశ్రమలను అభివృద్ధి చేశాడు విద్యా సంస్థలు స్థాపించాడు హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాములు పాలించారనేది మన అందరికీ తెలిసిందే అయితే వాళ్ళు మహ్మదీయులు డెక్కని ఉర్దూ భాషలు మాట్లాడుతూ ఉండేవారు కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువగా తెలుగు కన్నడ మరాఠీ మాట్లాడుతూ ఉండేవారు ఈ హైదరాబాద్కి సంబంధించి చివరి పాలకుడుగా ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని చెప్తూ ఉంటారు ఇతను ఏంటి అంటే బ్రిటిష్ వారికి బాగా అయ్యి వ్యవసాయాన్ని పరిశ్రమల్ని విద్యా సంస్థల్ని అభివృద్ధి చేశాడని చెప్పుకుంటూ ఉంటారు నిజాం సాగర్ అలీ సాగర్ వంటి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుని నిర్మాణం చేపట్టిన వారు ఇతనే నైన్టీన్ ట్వంటీ సంవత్సరంలో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్ట నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించారు సో ఇందాక మనం చూసాం కదా ఉస్మాన్ సాగర్ దాన్నే గండిపేట చెరువు అని కూడా అంటాం అనుకున్నాం అలాగే హైదరాబాద్ ప్రజలకి తాగునీరు అందించేది ఈ గండిపేట చెరువే దాన్ని కట్టించిన ఈ ఉస్మాన్ సాగర్ని ఆనకట్ట నిర్మించిన వారు ఎవరు అంటే ఈ మీర్ ఉస్మాన్ అలీ కానీ దాన్ని కూడా నిర్మించడం జరిగిందనమాట సో ఇవి అన్నీ కూడా మనకి మన భారతదేశ సంస్కృతిని అలాగే మొత్తం అన్నింటినీ కూడా తెలియజేస్తున్నాయి కట్టడాలు కానీ చరిత్ర ఈ రాజుల యొక్క పాలన ఇవన్నీ కూడా మన భారతదేశ చరిత్రని తెలియజేస్తున్నాయి సంస్కృతిని సో ఇది వాళ్ళకి మన వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం